అంతరాయతు నిరోగ శాంతయే శాంత పావన పచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుండినం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజిత్యం కరుణామసృణై కటాక్షపాదై కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషయే భవలోకినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణాముక్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మన శివమేవ నిరంతరం శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న హరిహర బ్రహ్మమును నమస్కరించుకుంటూ స్వామి అనుగ్రహంతో స్వామి సన్నిధిలో చెప్పుకొస్తున్న శివపురాణ సార మహా ప్రవచన యజ్ఞంలో నిన్నటి రోజున మనం పరమేశ్వరుని యొక్క లీలా వైభవాన్ని చెప్పుకుంటూ ఉపమన్యు మహర్షిని పరమేశ్వరుడు అనుగ్రహించిన వైభవం ఆ కథ ద్వారా భక్తి యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది. అనన్య భక్తి అంటే ఏమిటో వివరించడం జరిగింది. అనన్య భక్తిని శివుడు సంతోషించి ఉపమన్యు కుమారు పదవిని అనుగ్రహించాడు. అటుపై చెప్తున్నటువంటి లీలలు కూడా మనం ప్రస్తావన చేసుకుని కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆశ్రయించి శివతత్వాన్ని ఉపమన్యుల ద్వారా తెలుసుకున్నాడో వివరిస్తూ శివుని యొక్క ఆజ్ఞ అనుగ్రహ ఈ రెండు రూపములైన శక్తి విశేషాలు చెప్పుకున్నాం. పేర్లు రెండుగా చెప్పుకున్నప్పటికీ శక్తి ఒక్కటే. ఆ శక్తి ఆజ్ఞగా అనుగ్రహంగా విశ్వవ్యాపకమై ఉన్నది. అనుగ్రహం అనే శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి జీవుల కర్మల్ని అనుసరించి గ్రహిస్తారు కనుక అనుగ్రహం.
ఎవరి కర్మను అనుసరించి వారిని ప్రేరేపిస్తున్నాడు, వారిని నడిపిస్తున్నాడు. అంతేకాదు దయకి కూడా అనుగ్రహం అనే పేరు. అందుకే దయ అనుగ్రహం అనేది దయ. అది పరమేశ్వరుడు ఆజ్ఞలో దయ ఉంది, దయతో కూడిన ఆజ్ఞ ఉన్నది కనుక దయా ఆజ్ఞారూపమైన శక్తి ఏదైతే ఉందో అది శివునికి అభిన్నమైనటువంటిది. ఆ శివశక్తుల యొక్క ఏకత్వం అది కృష్ణ పరమాత్మకు ఉపమన్యు బోధిస్తూ ఉండగా కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఉపమన్యుని. ఆ ప్రశ్నకి సమాధానం ఈ రోజు ప్రవచనం. మహర్షివర సర్వజ్ఞ సర్వజ్ఞాన మహోదధే, సర్వజ్ఞానానికి సముద్రము వంటి ఓ సర్వజ్ఞ ఓ మహర్షి శ్రేష్ఠ, ఇవాళ నేను వినాలని కుతూహలపడుతున్నాను నీ నుంచి ఏమిటంటే, పంచాక్షరస్య మాహాత్మ్యం శ్రోతుమిచ్ఛామి తత్తత. నాకు పంచాక్షర మాహాత్మ్యాన్ని వినాలని ఉంది చెప్పు అన్నాడు. దానికి సంతోషించి నీ ప్రశ్న చాలా బాగుంది అయ్యా, ఎందుకంటే పంచాక్షర మాహాత్మ్యం వినడం కూడా ఒక గొప్ప యోగమే. భగవన్ మంత్ర వైభవాన్ని వినడం కూడా అనుష్ఠాన శక్తిని ఇస్తున్నది. ఇక్కడ ఆ వింటే శివుడు సంతోషిస్తాడు పంచాక్షరి మహిమను చెప్తే. అది ఇప్పుడు నువ్వు వింటూ ఉన్నా శివుడు అనుగ్రహించుగాక నమస్కారం చేసుకుని మొదలు పెడుతున్నాడు ఉపమన్యు. పంచాక్షరస్య మాహాత్మ్యం వర్షకోటి శతైరపి అసఖ్యం విస్తరా భక్తుం తస్మాత్ సంక్షేపతశ్రుడు. కోట్ల కొలది సంవత్సరాలు నాకు చెప్పమన్నా నేను చెప్తూ ఉన్నా ఇంకా మిగిలి ఉంటుంది పంచాక్షర మహిమ. అంత అనంతమైన మహిమ కలది పంచాక్షరం. మంత్రం పలికేది కాసేపే, దాని మహిమ మాత్రం మనం లెక్క కట్టారు. అంత దివ్యమైనది. అందుకే మంత్రాన్ని కేవలం అక్షరాలు అనుకోరాదు, ఇది శాస్త్రం చెప్తుంది. మంత్రాన్ని కేవలం అక్షరం అనుకోరాదు, గురువుని కేవలం మనిషి అనుకోలేదు, విగ్రహాన్ని కేవలం ధాతు అనుకోరాదు. ఈ మూడు భగవత్ స్వరూపంగా భావించినవాడు మాత్రమే మంత్రాన్ని సిద్ధింపజేసుకోగలడు. నేను ఇప్పుడు చెప్పేది సంక్షేపత, సంక్షేపంగా చెప్తున్నాను అన్నాడే. ఆ సంక్షేపంలో మనం కొంత సంక్షేపం అని వాడు చెప్పుకోబోతున్నాం. ఈ పంచాక్షరి మంత్రము వేదే శివాగమే చ అయం ఉభయత్ర. మంత్రములు రెండు చోట్ల దొరుకుతాయి, ఒకటి ఆగమాల్లో అంటే మంత్ర శాస్త్రం, ఇంకొకటి వేదం. వేదాల్లో కొన్ని మంత్రాలు ఉంటాయి, మంత్రశాస్త్రాల్లో కొన్ని మంత్రాలు ఉంటాయి. మంత్రశాస్త్రాలు ఉన్న మంత్రాలన్నీ వేదాల్లో ఉండాలని లేదు, వేదాల్లో ఉండాలని మంత్రశాస్త్రాలు ఉండాలని లేదు. అదే మంత్రశాస్త్రాలకి పేరు ఆగమం, వేదానికి పేరు నిగమం. ఈ నిగమం ఆగమం కలిసే హిందూ మతం. మనకు అవగాహన ఉండాలి హిందూ మతం ఎక్కడి నుంచి వచ్చింది, స్వరూపం ప్రస్తుతం ఉన్నది అంటే వేదం అంటే నిగమం, ఆగమం, పురాణం, ధర్మశాస్త్రం. ఈ నాలుగింటిని ఆధారం చేసుకుని హిందూ మతం ఉద్భవించింది. ఈ నాలుగింటిలోనే యోగం యజ్ఞం అన్ని దాగి ఉంటాయి. అది యోగం విడిగా చెప్పక్కర్లేదు, యోగం విడి అన్నింటిలో ఉంటుంది. అది ఆగమ మంత్రాలు కూడా రెండు రకాలు. వేదాన్ని ప్రమాణంగా తీసుకున్న ఆగమ మంత్రాలు కొన్ని ఉంటాయి, వేద ప్రమాణం లేకుండా కొన్ని మంత్రాలు ఉంటాయి. శంకర భగవత్పాదులు వారు ఏం చేశారంటే వేద ప్రమాణంతో ఉన్న ఆగమ మంత్రాలే చేయడం శ్రేష్టమని చెప్పారు. కానీ వేద ప్రమాణం లేని ఆగమ విధానాన్ని మనం వామాచారం అని క్షుద్రమని అంటూ ఉంటాం. కానీ ధరించాలంటే మాత్రం వేద సంబంధమైన ఆగమం మంచిది. ఇక్కడ ఆగమాల్లో వేద సంబంధమైనవి ఏమిటంటే పాంచరాత్రం, శైవం, శాక్తేయం, వీటిలో ఉన్న వేద సంబంధమైన మంత్రములు. ఇప్పుడు అష్టాక్షరి, నారాయణ, వాసుదేవ ఇవన్నీ వేద సంబంధమైన మంత్రములు. ఈ మంత్ర శాస్త్రంలో కూడా ఉన్నాయి పాంచరాత్రాదుల్లో. అలాగే నారసింహ మంత్రం, రామ మంత్రం, కృష్ణ మంత్రం ఇవన్నీ వేదముల్లో ఉన్నాయి, ఆగమాల్లో ఉన్నాయి. అవి కూడా మహామంత్రం. అదేవిధంగా ఇప్పుడు ఎవరు ఏ మంత్రం గురువు ద్వారా స్వీకరించారో అదే మహామంత్రంగా చేసుకుంటే సరిపోతుంది. వాటితో సమానంగానే ఉంటుంది పంచాక్షరి. ఇది వేదమునందు ఉన్నది, అదేవిధంగా మంత్రశాస్త్రాలలో చెప్పబడుతుంది. పంచాక్షరి వైభవం ఏంటంటే ఐదు అక్షరాలు మంత్రం. ఐదు అక్షరాలు మనం ప్రతిరోజు ఇంచుమించు దాని యొక్క ప్రస్తావన తెచ్చుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు చెప్పుకుంటున్నాం. ఈ ఐదు మంత్రములు సాక్షాత్ శివుని నుంచి వచ్చే, సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు వల్లనే సూర్యుడిని చూడగలిగినట్టు శివుని నుంచి వచ్చిన అక్షరాలతోనే మనం శివుణ్ణి పొందగలం. ఆయనే ఐదు అక్షరముల్ని తన ఐదు ముఖముల నుంచి అందించాడు. ఇక్కడ వీటి వరుస నామ శివాయ అనే ఐదు అక్షరము. ఇవి ఎక్కడి నుంచి వచ్చినట్టు ఐదు ముఖాలు అన్నారు కదా, ఐదు ముఖాలకి ఐదు పేర్లు ఉన్నాయి. సత్యోదాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ ఐదు ముఖాలకు సంబంధించి ఐదు మంత్రాలు ఉన్నాయి వేదములందు. సత్యోజాతం ప్రపజ్ఞా సత్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే పవస్వమాం భవోద్భవాయ నమో నమః. ఇది మొదటి. అది వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ అంటే రెండో మంత్రం. అఘోరేభ్యో అఘోరేభ్యో మూడో మంత్రం. అటు తర్వాత తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి నాలుగో మంత్రం. ఈశాన సర్వ విద్యానం ఐదో మంత్రం. ఐదు మంత్రాలు కలిపి ఒక ఉపనిషత్తు. దీని పంచబ్రహ్మోపనిషత్తు అని పేరు. దీనికి ఈ పంచబ్రహ్మోపనిషత్తు గురించి యజుర్వేదంలో
ప్రత్యేకంగా ఉపనిషత్తు ఉంది దీని పేరు చాలా విస్తారమైనది. అసలు ఐదింటికి వ్యాఖ్యానం తెలుసుకుంటే ఈ సృష్టి ప్రారంభం నుంచి సృష్టి కొనసాగుతున్న వరకు తిరిగి లయమయ్యే వరకు ఉన్న విజ్ఞానం అంతా ఐదింటిలో పెట్టండి. ఈ ఐదే మొత్తం ప్రపంచానికి మూలమైన తత్వములు. ఈ సజ్జోజాతాదులే మనం చెప్పుకున్న పంచతత్వానికి అధిపతులు. పంచతత్వం మొదటి నుంచి చెప్పుకున్నది పంచభూతాలు, పంచ కర్మార్థులు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణ. ఇందులో ఒక్కొక్కటి ఐదు, ఆ ఒక్కొక్కదానికి ఐదుగురు అధిపతులు. ఈ ఐదు ఎక్కడున్నాయి అంటే ఇక్కడే ఉన్నాయి. కనుక ఐదు పనిచేస్తున్నా ఎవరి వల్ల? ఆ లోపల ఆత్మైన శివుడి వల్ల. ఆ శివుడు మన హృదయంలో ఉంటూ ఐదు తత్వముల యొక్క శక్తిని ప్రసరింపజేస్తున్నాడు. ఈ ఐదు తత్వముల యందున్న శక్తి సత్యోజాత రూపములతోంది. కనుక సత్యోజాతాది రూపములు ధ్యానం చేయడం వల్ల మన పంచతత్వములు శుద్ధి పొందడమే కాకుండా మరింత శక్తివంతమవుతాయి. అయితే ఆ పంచబ్రహ్మోపనిషత్తులున్న ఐదు మహామంత్రముల సారం ఐదు అక్షరాలు, అదే పంచాక్షరి. ఇది మొత్తం పదకొండలో ఆకార ఉద్యమ యొక్క సారం కూడా, అంతేకాదు వేదము యొక్క సారం. శివుడు అనగానే ఒకనొక రూపం అన్న ఒక దేవతను ఉద్దేశించిన మంత్రం అనే భావన మనం మొదలయ్యాలి. శివం అనేది బ్రహ్మమునకు పేరు. ఉపనిషత్తులు కూడా శివశబ్దం ఉంది, ప్రపంచం సమం శాంతం శివం అంటుంది మాండవీ ఉపనిషత్తు. శివం అంటే పరమాత్మ, పరబ్రహ్మ అర్థం. శుద్ధమైన బ్రహ్మము, శాంతమైన బ్రహ్మము, మంగళము, క్షేమము, ఇవి ఎవరికి అక్కర్లేదు చెప్పండి. నేను శివనామం అనండి అంటే మంగళం వాడికి అక్కర్లేదు అర్థం. ఎవడికి శుభం కావాలో, ఎవడికి క్షేమం కావాలో, వాడికి శివం కావాలి. కనుక శివం అంటే శుభం క్షేమం అని అర్థం. ఒక దేవత కూడా మనకు ఎందుకు కావాలంటే శుభం కలిగిస్తాడనే కావాలి. ఆ దేవతలో శుభం కలిగించే శక్తి శివుడు. అలా సర్వ దేవతలు ఎందు ఆయన శుభస్వరూపంగా ఉంటూ వారి ద్వారా ఆ లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక సర్వదేవతల్ని శివస్వరూపంగా చూడటం కానీ శివుడు కాదు, దేవుడు లేడు. ఆ మాట పుస్తే పంచభూతాలు కూడా శివం కావాలి. అదే నిన్న మనం చెప్పుకున్న ఘోరం అఘోరం శివం. బాధించే పంచభూతాలు కూడాను మన శివం కావాలని కోరుకోవాలి. కానీ ఎవడు శివశబ్దం పలుకుతాడో వాడికి సృష్టిలో ఉన్న ప్రతిదీ శివంగా మారిపోతుంది, మంగళంగా మారిపోతుంది. అందుకే ఆ శివనామస్మరణ ప్రతిదాన్ని నీకు శుభంగా పరిణమింపజేస్తుంది. అది గొప్ప విషయం. అసలు శుభం ఏంటయ్యా అంటే బ్రహ్మ తన్మంగళం పరం అని ఉపనిషత్ వాక్యం. అతి మంగళకర వస్తువు బ్రహ్మమే. కానీ బ్రహ్మచింతన చేయడం మంగళమే. బ్రహ్మచింతన చేసేవాడు మంగళస్వరూపుడు. మంగళం అంటే శుభమేగా, దాని అర్థం శివమేగా. కానీ శివం అనేది బ్రహ్మమునకు వరకు పేరు. అందుకే నిస్త్రైగుణ్యే బ్రహ్మసి పదే శివాయ నమో నమః అంటాడు మహానుభావుడు త్రిపురదత్తాచార్యుడు వారు. త్రిగుణాలకు అతీతమైన తత్వం పేరు శివం. ఆ శివమే త్రిగుణాత్మకమైన జగత్ ఎందు వ్యాపించింది. కానీ త్రిగుణాత్మక జగత్తులో వ్యాపించి ఉన్న ఆ శివమునకు ఈ త్రిగుణ వికారాలు అంటారు. అంత శుద్ధమైనది. అందుకే శివం అనేదానికి ఉపనిషత్పరమైన అంత అర్థమున్నది. అటువంటి ఆ శివనామస్మరణ సర్వదేవతలకి వర్తిస్తున్నది. ఒక ఆయన నాకు స్వీట్ కావాలన్నట్టు షాప్కి వెళ్ళాడు. వాడు అన్ని పదార్థాలు చూపించాడు, లడ్డు, జిలేబీ, మైసూర్ పాపు, అన్ని స్వీట్ తెలియాలి అడిగాడు. అలా వాడు అన్నింటిలో ఉన్నది అదే కదా. శివుడు స్వీట్ లాంటి వాడు, దేవతల పదార్థాలు అంటే వాళ్ళకి తెలిస్తే చాలండి. దానికి ఏ రూపం ఉంది, ఏ రూపంలో ఉంటుంది, అంత దివ్యమైన అర్థం ఉంది శివశబ్దానికి. అందుకే దీని వ్యాఖ్యానాలు చాలా చాలా ఉన్నాయి. అసలు ఐదు రోజులు దానికే కేటాయించుకుని చెప్పుకోవచ్చు అనుకున్నదండి. మరి నా దాకా ఇంత మహానుభావుడు ఉపమన్యువే, నాకు నువ్వు కోటల సంవత్సరాలు ఇచ్చినా ఇంకా సరిపోదయ్యా అన్నాడంటే అది అతిశయోక్తి కాదు. అంత చెప్పగలిగే శక్తి ఆయన ఉన్నది. ఎవరికి ఉపమన్యువు ఆయన దయ వల్ల మన భక్త ఉన్నది. అది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కానీ శివశబ్దానికి అర్థం చేసుకున్నాం. ఇది వేదే శివాగమేచ అయం ఉభయత్ర షడక్షర రెండు చోట్ల కనబడుతుంది. సర్వేషాం శివభక్తానం అచేష అర్థ ప్రసాదక. ఇది సర్వభక్తులకు కూడా సమస్తమైన అర్థమనిస్తుంది సుమ. నిజానికి అల్పాక్షర ఇప్పుడు పెద్ద కష్టమైన ఐదే అక్షరాలు సులభంగా అనొచ్చు. కానీ దీనిలో ఉన్నది వేదసారం. తదల్పాక్షరం అర్థాఢ్యం వేదసారం విముక్తిదం అటువంటిది. ఆజ్ఞాసిద్ధం ఇది చాలా గొప్ప మాట. ఆజ్ఞాసిద్ధం అనేటువంటి మాటని ఇక్కడ చూపిస్తున్నాడు. ఆజ్ఞాసిద్ధం అనే మాటకి ఆజ్ఞ చేత సిద్ధింపబడుతుంది. దీని అర్థం గురూపదేశం ద్వారా ఇది మనకు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం ఆజ్ఞాసిద్ధం అనేటువంటి మాటకి అర్థం. అదేవిధంగా అసందిగ్ధం, ఇందులో సందేహం లేదు. దీని అర్థం ఏమిటా అని తలచించుకోక్కర్లేదు. శుభమునకై నమస్కారం, శివునికై నమస్కారం అంతే కదా. అదేవిధంగా శివాత్మకం గొప్ప మాట. ఈ మంత్రమే శివరూపమయ్యా అన్నటువంటి శివుడు శబ్దరూపం ధరిస్తే అది పంచాక్షరం.
కనుక ఈ మంత్రము శివుని యొక్క రూపముగా భావించాలి. శివుని తెలియజేసే అక్షరములని కాకుండా అక్షర రూపం ధరించిన శివుడు అనే భావంతో ఈ మంత్రాన్ని ఉపాసన చేయాలి. ఒక సుఖం ఉచ్చార్య సుఖంగా పలకరించినటువంటి మంత్రం ఇది అంటూ, ఇది సర్వదేహినామపి సర్వదేహులు అంటే శరీరం ధరించిన ఎవరికైనా ఇది యోగ్యమైనది సిద్ధిస్తున్నది అంటూ మంత్ర స్వరూపాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఈ మంత్రాన్ని అభిధానం అంటారు, శివుని అభిధేయం అంటారు. తస్య అభిధాన మంత్రోయం అభిధేయశ్చ సస్మృత. అభిధానము అభిధేయం, అభిధానం అంటే పేరు, అభిధేయం అంటే పేరు ద్వారా తెలియబడేవాడు ఎవరు శివుడు. ఆ శివతత్వం ఏమిటి అంటే ఎవడు సృష్టిస్తులై కారకుడో ఎవడు సర్వజ్ఞుడో నిన్నటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కలబోసుకుని అలాంటి శివుని తెలియజేస్తుంది ఈ మంత్రము. ఏకావత్తు శివజ్ఞానం ఏకావత్ పరమం పదం. ఇది శివజ్ఞానం, పంచాక్షరి అంటే ఒక అక్షరం మాత్రమే కాదు శివజ్ఞానం అది. ఇది నా అర్థవాదం, దీని గురించి గొప్పగా చెప్పాను అంటే ఏదో అతిశయోక్తి చెప్పాము అనుకో, కొందరు పని చేయించడం కోసం దానికి లేని గొప్పతనం కూడా చెప్పి చేయిస్తాను, ఎంతుంటే అంత చేయను. కానీ ఈ విషయంలో నేను చెప్తున్నది ఒక్కటి కూడా అర్థవాదం కాదు, అంటే అతిశయోక్తి కాదు సుమ. అటువంటిది ఇది. దీని విశేషం వివరిస్తూ ఈ పంచాక్షరి విధిని చెప్తున్నాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఒక మాట అన్నాడు, కలువు కలిసితే కాదే, కలియుగంలో అన్ని ధర్మములు క్షీణిస్తాయి. గొప్ప గొప్ప అనుష్ఠానాలు చేయాలన్నా పద్ధతులు ఉండవు, దెబ్బతింటే పద్ధతి లేనప్పుడు అనుష్ఠానాలు కూడా ఫలించవు. అది కొన్ని కొన్ని వైదిక మంత్రములు కలియుగంలో చేసినా ఫలించవు. ఈ మాట మంత్రద్రష్ట అయినటువంటి మహానుభావులు చందవరులో ఉండేవారు తాడేపల్లి నాగార్జున శాస్త్రి గారు, అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పొందిన మహాత్ముడు, ఆయన ఒక మాట అన్నారు, కలియుగంలో వైదిక మంత్రములు ఫలించడం కష్టం అన్నాడు. ఎందుకంటే దానికి కావలసిన సదాచారం ఉండదు అన్నాడు. ఇక్కడ కలియుగంలో సదాచారం పెద్ద ప్రశ్నార్థకం. సదాచారం పాటించాల్సిన నియమాలున్న కుటుంబాలు కూడా సదాచారాన్ని విడిచిపెట్టినటువంటి కాలం పేరు కలిగి, ఇప్పుడు అన్ని చోట్ల భ్రష్టాచారం సదాచారం లేదంటే చెప్తే కోపాలు కూడా వచ్చే కాలం ఇది. కానీ సదాచారం లేనప్పుడు వేదవంతులు ఫలించము. ఆ మాటని స్పష్టంగా నేను చెప్పడం కాదు, కృష్ణుడు ఇక్కడ మాట్లాడుకున్నాడు ప్రశ్న. అయితే కృష్ణుడు అడగగానే ఉపమన్యం అన్నాడు, సరిగ్గా ఇదే ప్రశ్న ఒకప్పుడు భారతదేశం అడిగిందయ్యా, అప్పుడు శివుడే చెప్పాడో నేను చెప్తున్నాడు అంటే అమ్మవారు కూడా ఇదే అడిగారు, కృష్ణుడిది అడిగారు, వాళ్ళ కోసం కాదు. కలియుగంలో ఇలాంటి వాళ్ళు వస్తారు కనుక అది కలువు కలిసితే కాలే దుర్జయే దురితే క్రమే. ఈ కాలాన్ని మార్చగలిగే శక్తి మనకు లేదు, ఎంతో తాపత్రయపడతాం మార్చేద్దాం ఒక చోట బాగు చేస్తే మరొక చోట బాగు అవుతుంది. ఒకసారి సైకిల్ టైర్ పంచర్ అయితే చూడండి, ఒక చోట పంచర్ వేస్తాం మళ్ళీ అడిగారు మరో చోట పడుతుంది, అదే కలియుగం. ఎక్కడ పెడితే అక్కడ కనుక మన మేరకు మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఉనికిని సార్థకం చేసుకోవడం కోసం ధర్మ రక్షణకు మన వంతు ప్రయత్నం చేయాలి, కానీ ధర్మాన్ని రక్షించగలమనే అహంకారం కానీ రక్షించేస్తామనేటువంటి నమ్మకం కానీ రెండు వదిలేయాలి తెలుసుకోండి. అది ఈశ్వరుడు బాధ్యత. మరి అటువంటి ప్రయత్నం ఎందుకు అని ఊరుకోకూడదు మనం, కానీ మన ప్రయత్నం మనం చేస్తే భగవద్ కనుక దురతిక్రమే దాటలేని కూడా కలికలుషాన్ని అపుణ్యతమ సాక్షన్నే లోకే ధర్మ పరాముఖే. అపుణ్యములు వ్యాపించి ఉంటే కలిగి ఉండవు. పై ధర్మ పరాముఖ అంటే ధర్మం అంటే ఆసక్తి ఉంది, పెడమొహం పెడతారండి అటువంటి వారు ఉంటారు. పైగా వర్ణాశ్రమ ధర్మములు కూడా ప్రంశమవుతాయి. క్షీణే వర్ణాశ్రమాచారే సంకటే సంపస్థితే సర్వాధికారే సందిగ్ధే. అందరికీ విద్యను గ్రహించడంలో ఉన్న అధికారం సందిగ్ధమే. యోగశాస్త్రం నేర్చుకుంటున్న అర్హులో కాదో తెలియదు, మంత్రశాస్త్రం ఉంది అర్హులో కాదో తెలియదు, అనర్హులు ఎక్కువ అవుతారు సుమా. అటువంటిప్పుడు గురు శిష్య సంప్రదాయం కూడా దెబ్బతింటుంది. తదోపదేశే విహితే గురు శిష్య క్రమే గతే. దానితో ఏ ఉపాయంతో మానవులు ధరిస్తారు, మంత్రములు చాలా చాలా ఉన్నాయి కదా, ఏ విషయం ఉపాయంతో ధరిస్తారు అంటే ఈశ్వరు వాచ శివుడు చెప్పేట ఎవరికి అమ్మవారికి అని చెప్తున్నారు మన్యువు కృష్ణపరమాత్మకి. ఆశ్రిత్య పరమాం విద్యాం బుద్ధ్యాం పంచాక్షరి మమ పఖ్యాత భావితాత్మానం ముచ్యంతే కలిజానరా. ఈ కలిలో పుట్టిన మానవులు సులభంగా తరించాలి అంటే పంచాక్షరి విద్యను ఆశ్రయించడమే కలిలో గొప్ప సంతరణోపాయము. ఇది స్వామి మనకు సెలవించిన అద్భుతమైన ఉపదేశం. అది విని ఆచరించామా సంతోషం, ఆచరించలేదా కలిదోషం బాగా ఉందని అర్థం. కనుకనే ఇక్కడ చెప్పేది శివం అనే మాట ఉన్నది శుద్ధం మంగళం కదా, కలిదానికి విరుద్ధం కదా. అందుకని ఎప్పుడు శివస్మరణ చేస్తూ ఉంటే కలిలో లేని సాధ్యం కానీ
ఆ శివము, ఆ మంగళము, శుద్ధము అవి నీకు ఉత్పన్నమే నిన్ను రక్షిస్తాయి. ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఊరంతా వర్షం పడుతున్నా నువ్వు గొడుగేసుకోవచ్చు. కళ్ళు ఎన్ని దోషాలు ఉన్నా పంచాక్షరం గొడుగుంటే ఆ దోషం మనకు అంటదండి. ఇది ఎటువంటి వారైనా జపించవచ్చు. త్రికరణములతో పాపం చేసిన వారు, కృతజ్ఞులు, నిందకులు, మూర్ఖులు ఎవరైనా సరే, పతితోపి పతితులైనా సరే, వారు ఒకసారి పశ్చాత్తాపడి అయ్యో నేను ఇలా ప్రవర్తించేనే అని దుఃఖం కలిగి శివుడికి భక్తులై ఈ మంత్రాన్ని జపిస్తే వాళ్ళ సర్వపాపములు నేను హరిస్తాను అన్నాడు. దాని ముందు కండిషన్ ఉంటాడు, ఎన్ని పాపాలు చేసినా ప్రత్యక్షం చేస్తే తీసిపారేస్తాను అనలేదు. పాపాలు చేసేదని బాధపడి దీనికి బయటపడేది ఎలా అని తపించి నాకు భక్తుడై మూడు కండిషన్స్ చెప్పాడు. ముందు బాధపడాలి, బయటపడేది ఎలా అని తపన కలగాలి, ఆయన భక్తులు కావాలి. ఈ మూడు అర్హతలు చాలు పంచాక్షరి జపానికి. ఈ మూడు అర్హతలు లేకపోతే లాభం లేదు. కానీ మూడు అర్హతలతో పంచాక్షరి జపించినట్లయితే మద్భక్తో విద్యయా అనయా, ఈ విద్య చేత అతడు ధరిస్తాడు. ఇది నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అన్నాడు శివుడు. మన కోసం ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు. మజైవ వసకృత్దేవి ప్రతిజ్ఞాపం ధరాతలే, నేను ఒకసారి కాదు అనేక పర్యాయాలు ప్రతిజ్ఞ చేసి చెప్పాను అని అన్నప్పుడు ఈ మంత్రాన్ని ఎవరైనా జపిస్తే సిద్ధి పొందుతారన్నావు కదా, అటువంటిప్పుడు పద్ధతిగా పొందితే ఇంకా బాగుంటుంది కదా. ఆ పద్ధతి ఏమిటి, దాని స్వరూపం ఏమిటో చెప్పమని చెప్తూ అడిగింది అమ్మ. అప్పుడు శివుడు చెప్తున్నాడు, నేను ముందే చెప్పాను కదా, ఎవడైనా సరే పంచాక్షర మంత్రం జపిస్తే సిద్ధి పొందుతారు. కానీ దీన్ని పొందేటప్పుడు మనస్సు ఇకపై శుద్ధిగా ప్రవర్తిస్తాను అని సంకల్పించి దానికి తన ప్రయత్నం తాను చేస్తూ పంచాక్షరిని జపిస్తే వాడిని నేను తప్పకుండా అనుకరిస్తున్నాను. ఒకటి, చాలామంది వాయువు నియంత్రిస్తూ తపస్సులు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, యజ్ఞాలు యాగాలు చేస్తారు. వాటన్నిటి వల్ల కలిగే ఫలం కంటే గొప్ప ఫలం పంచాక్షరి జపం వల్ల కలుగుతుంది. దీన్ని ఇచ్చిన యజ్ఞం కానీ యాగం కానీ ఇవేమీ తెలుసు, ఇందులో నా యొక్క పంచబ్రహ్మస్వరూపాలు దాగి ఉన్నాయి. పంచబ్రహ్మస్వరూపాలు అంటే సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన, నా పంచబ్రహ్మస్వరూపాలు దాగి ఉన్నాయి. అంటే పంచాక్షరిలో నమశివాయ అనే అర్థం మనకు తెలుస్తున్నా ఒక్కొక్క అక్షరానికి మన ఒక్కొక్క శక్తి ఉందని, ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవత ఉంటాడు, అదొక రహస్యం. అందుకే తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఈ పంచాక్షరిని తారుమారు విద్యగా కూడా చెప్తారు. అంటే యవాశిమన మసివాయన అంటూ అక్షరాలను అటు ఇటు మార్చి జపించడం కూడా ఉన్నది. అయితే అది మనం తెలిసి తెలియకుండా చేయకూడదు, ఎందుకంటే అందులో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంది, దాని కాంబినేషన్స్తో ఒక్కొక్క ఫలితం సాధించవచ్చు. అది తంత్రశాస్త్ర గ్రంథాలను ఇచ్చారు, ఆ విధానాలు ఇచ్చారు. ఇది ఉదాహరణగా ఎందుకు చెప్పుకున్నామంటే అది కేవలం సూర్యుడికి నమస్కారం అర్థం మాత్రమే కాదయ్యా, అందులో అక్షరాలకు కూడా శక్తి ఉన్నది, అది దాని యొక్క వైభవం. ఆ ఉచ్చారణ చేసేది అంటే అత్యంత బలమైనటువంటి మంత్రం సుమారి, అది ఎవరు చేసినా ధరిస్తారు అన్నప్పుడు వీలైన నియమాలతో చేయగలిగితే ఆ మంత్రం శీఘ్రంగాను తాను పూర్ణంగా రెండు విధాలుగా సిద్ధిస్తుంది. అందుకు అటువంటి వాడు ఒకసారి పశ్చాత్తాపం కలిగితే అక్కడి నుంచి వాడు ఎలాంటి మార్పు రావాలంటే మమ భక్త, నాకు భక్తుడే జిత క్రోధ, క్రోధాన్ని జయించి ఈ మంత్రాన్ని జపించవచ్చు. అయితే గురూపదేశం లేకుండా కూడా చేయవచ్చు ఈ మంత్రాన్ని. అందుకే లబ్ధో లబ్ధ ఏవచ లబ్ధ అలబ్ధ, అంటే గురువు ద్వారా పొందినవాడైనా కావచ్చు, గురూపదేశం లేకుండా ఉన్నవాడైనా కావచ్చు, ఎలాగో లేక పంచాక్షరి చేయవచ్చు. కానీ ఎవరైనా పంచాక్షరి జపం చేసుకోవచ్చు. శివాయ నమః నమ శివాయ అంటూ కొన్ని గ్రంథాంతరాల్లో ఏం చెప్తారంటే, ఇక్కడ ఉపదేశం లేకపోతే శివాయ నమః అంటారు, ఉపదేశం ఉంటే నమ శివాయ గురువు ద్వారా పొందవచ్చు, దానికి సంస్కారములు మొదలైన జరగాలి అని కొన్ని శాస్త్రాల్లో తెలియజేశారు. ఏదైనా పంచాక్షరే కదా, శివాయ నమః అన్న పంచాక్షరే, నమ శివాయ అన్న కూడా పంచాక్షరే, శక్తి ఒక్కటే ఎలా జపించినప్పటికీ కూడా. అయితే ఉపదేశం లేకుండా చేసిన దానికంటే యోగ్యుడైన గురువు ద్వారా ఉపదేశం పొంది చేస్తే కొన్ని కోట్ల రెట్ల ఫలితం చెప్పుకుంటుంది అన్నాడు. ఉపదేశం పొందే ప్రయత్నం చేయాలి. తస్మా లబ్ధైవ మాం దేవి మంత్రేణ అనేన పూజయే, కనుక గురువును ఆశ్రయించి ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది దీనితోనే నన్ను పూజించవచ్చు. అయితే పంచాక్షరి జపం ప్రారంభించిన దగ్గర నుంచి కొన్ని నియమాలు ఉంటారు సుమా.
అంతవరకు ఎలా ఉన్నాడు వేరు. దీక్షితుడి దగ్గర నుంచి మాత్రం తన గతాన్ని ఆలోచించకూడదు, ఎందుకంటే వేరే జన్మ. గత జన్మల్లో ఏం చేసామో ఇప్పుడు తలుచుకుంటామా? ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. అలాగే నిన్న కల్లో ఏదో చేసామని వాళ్ళు ఏడవకూడదు. అలాగా ఒకసారి మత దీక్షితులైన వాడు తన గతం గురించి ఆలోచించకుండా అప్పటి నుంచి శుద్ధమై ప్రయత్నించాలి. ఎంత అందమైనటువంటి ఓదార్పుతులు కనబడుతుందో చూడండి. లబ్ధ్వా సంపూజయజస్తు మైత్రియాదిగుణ సంయుత బ్రహ్మచర్యతో భక్త్య మత్సాదృశ్యమవాప్నయ. ఈ రెండు నియమాలు పాటించాలన్నాడు. మైత్రియాది గుణ సంయుత, ఇది మనకి లలితా శాస్త్రంలో కూడా మైత్రియాది వాసనాలభ్యాన్ని నామంలో కనబడుతుంది. ఇది కామన్ టు ఎనీ ఉపాసన. ఏ ఉపాసన మీరు చేసినా ఈ లక్షణాలు సామాన్యమైనవి. ఇక్కడ ఉన్న వాళ్ళు విష్ణు భక్తులు ఉండొచ్చు, విష్ణుమంతులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నియమాలు మాత్రం వారికి కూడా ఇది. ఇదే పేర్లో మీరు అష్టాక్షరం పెట్టుకుంటే ఇదే నియమం. మా పోట్లకైతే రెండు మంత్రముల పట్ల సమాన ప్రతిపత్తి ఉంటుంది అండి, అది తెలుసుకోవాల్సింది. కానీ ఎవరు ఏ మంత్రం జపించినప్పటికీ కూడా ఇందులో ఉన్న నియమాలు మాత్రం సమానమైనటువంటివే. మొదటిది మైత్రియాది గుణ సంగీత. అక్కడ లలితానామంలో కూడా మైత్రియాది వాసనాలభ్య అన్నారు. మైత్రియాది సంస్కారం ఉంటే దొరుకుతుంది. మైత్రి ఆది, మైత్రి అంటే అందరికి తెలిసిన స్నేహభావం, ఆది అంటే మొదలైన. మొదలైన అంటే ఏమిటి? మొదలైన నిష్ఠానుసారం తెచ్చి అగ్ని పెట్టేసి మొదలైన అంటావా? దాని శాస్త్రం ఉంటుంది. మైత్రి మొదలైనవి అంటే మొదలైనవి ఏమిటి అని చెప్పిన శాస్త్రం ఉంటుంది. దాని పేరు పతంజలి యోగ శాస్త్రం. పతంజలి యోగ శాస్త్రం అని వాక్యం అంటే యోగ శాస్త్రానికి మంత్ర శాస్త్రం లింక్ చూడండి. అందుకే మన సంస్కృతిలో తీర్థాన్ని తీర్థ ప్రసాదాలు ప్రసాదాలు లేదు, ఒకదానితో సమన్వయింపబడుతూ ఉంటాయి. అందుకే ఇది చాలా అక్కర్లేదు మాత్రం ఇప్పుడు అనకూడదు. మైత్రి ఆదులు అంటే ఏంటో చూసుకుందాం. ఇది సాధువులకు పనికొచ్చే అంశం అండి. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష, ఈ నాలుగు గుణాలని మైత్రి ఆది అన్నారు. మైత్రి అంటే స్నేహభావం. ఇది జీవుల పట్ల మానవుడు ఉండవలసింది. ఇంకా చెప్పాలంటే నాలుగింటికి హ్యూమన్ రిలేషన్స్ అని పేరు. ఇంకోటి ఇంకా హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలో నాలుగు భాగాలు చేసేసిన భారతీయ మహర్షికి నమస్కారం. ఇంత పరిపూర్ణంగా చెప్పగలిగేది ఎక్కడ కనబడదు. హ్యూమన్ రిలేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో ముందు డిబేట్ చేశాడు. ఐదో రకం ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అంత పరిపూర్ణంగా చెప్పాడు. ఒకటి ఈ మనతో సమాన స్థాయి ఉన్నవాళ్ళు, ఈ సమాన స్థాయి ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరండి. ధనంతో మనతో సమాన స్థాయి ఉన్నవాళ్ళు దొరుకుతారు. విద్య దగ్గర కుదిరినైతే మనకన్నా గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క సమయంలో సమాన స్థాయి వాళ్ళు ఉంటారు. మొదటి వాళ్ళు సమాన స్థాయి, రెండవది మనకంటే గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు, మూడవది మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, నాలుగవది మనమంటే పడని వాళ్ళు, శత్రువులు. మనమంటే పడని వాళ్ళు, మనకు పడని వాళ్ళు మొత్తం మీరు నాలుగవారు. ఈ నాలుగు రిలేషన్స్ తప్ప మరొకటి ఉండవండి. హ్యూమన్ రిలేషన్స్ ఈ నలుగురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలి? కాబట్టి ఏదో జపం చేసుకోవడం పూజ చేసుకోవడం చెప్తే సరిపోతుంది కదా. బిహేవియర్ గురించి ఎందుకు చెప్పాడు? బిహేవియర్ ఆధ్యాత్మికం ఏమిటి? అది పక్క మెటీరియల్ కదా. అంటే నీ మెటీరియల్ బిహేవియర్ బట్టే నీ ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాలి. అదే ప్రాపంచ జీవితాన్ని, వ్యవహార జీవితాన్ని మనం విస్మరించడానికి లేదు. ఇక్కడ ఎలా ఉంటా అలా ఉంటుంది. కనుక ఆధ్యాత్మిక సాధన అంటే ఒక గంట సేపు జపమో, రెండు గంటల పూజ, మూడు గంటల పునస్కారమో కాదు. 24 గంటలు నీ ఆలోచన విధానం, ఇది ఆధ్యాత్మిక జీవితం. నిద్రా సమయం ఎంత నిద్రలో మన బుద్ధి మీద మనకు అధికారం ఉంది. నిద్రా సమయం విడిచిపెట్టి నీ ఆలోచన, నీ అప్రోచ్, నీ అవుట్లుక్, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితమే. కనుక మన బ్రతుకంతా ఆధ్యాత్మిక జీవితం కావాలి. కనుక కాసేపు గంటసేపు పెద్ద పెద్ద బొట్లు బోనాలు పెట్టి పూజ చేసి మిగిలిన సమయాల్లో మోహాలు, చికాకులు, వాటితో కోపం, వీడితో కోపం, వీడి మీద ద్వేషం, వాడి మీద ద్వేషం, ఎన్ని చూస్తూ ఉంటామండి లోకంలో. ఇవన్నీ అసలు మన అంతవరకు తెలుసుకున్న మంత్రానికి తూట్లు పొడుస్తాయి. ఎందుకంటే కడవనే టైలింగ్ పెట్టి పెట్టారు. ఎంత నింపేనో అనుకున్నారు, డబ్బులు పెట్టడం మొదలెట్టారు. ఏం లాభం? అంతా బయటకు వచ్చేస్తుంది. కానీ మనం చేసిన తపస్సు క్షీణిస్తుందండి. అది ప్రవర్తన సరళి కూడా ఉపాసనలో ప్రధానం అన్నారు. మైత్రియాది గుణ సంయుత. ఇప్పుడు ఈ నలుగురితో ఎలా ఉండాలి చెప్తున్నాడు. నీకు సమానమైన పట్ల మైత్రి ఉండాలి. నీకంటే గొప్పవారి పట్ల ముదిత, సంతోషించాలి. నీ పక్కవాడు ఇల్లు కట్టుకుంటుంటే నీకంటే పెద్దది సంతోషించు. కడుపులో నిప్పులు పోసుకో, కడుపులో నిప్పులు పోసుకోకంటే ఇక్కడ. కనుక ముదిత ఏ రంగంలోనే మనకంటే గొప్పవాడికి సంతోషం అనగలగాలి. దాని తర్వాత మనకంటే తక్కువ వాడు, వాళ్ళ పట్ల ఉండవలసిన కరుణ, అయ్యో మనకు అది లేదే అనే భావం కలిగి వాళ్ళని నువ్వు ఆదుకోగలగాలి. ఇది కరుణ. ఇక అక్కడ ఉపేక్ష, నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు అటెంప్ట్ చేయగలుగుతారు.
మనం మేము చూస్తూ ఉంటాం ఒకే గురువుల దగ్గర ఒకే శిష్యులు తిరుగుతున్నా, వారంటే వీరికి పడదు, వీరంటే వారికి పడదు, గురువులంటే మహాభక్తి, అలాంటి వారి పట్ల గురువుకు సంతోషం ఉండదు, గుర్తుపెట్టుకోండి. హృదయ సంస్కారమే లేని వాడికి ఏం చేస్తారు? అందుకని మన గురువులకి పదో పలక ఇస్తారు, పది మంది చెప్తారు ఎంత చేసేది తెలుసా నేను, ఎంత చేసేదో అని. కానీ వాడు గురువు ద్వారా పొందినది కొన్ని కోట్లు ఖర్చు చేసినా వాళ్ళ విద్య పొందే వాటిని డబ్బులతో వాళ్ళకి ఏదో చేసి చేయమని జీవితాంతం జరిగించినా తప్పే. అదే శ్రద్ధయాదేయం వ్యయాదేయం క్రియాదేయం ఉపనిషత్తు. సిగ్గుపడుతూ ఇప్పు అంత విద్యకు నేనేమి ఇవ్వగలను నీకు. మంత్రాలు డబ్బు కట్టాలా, గురువుకి డబ్బు కట్టాలా, కట్టి చాటం వేసుకుంటావా, ఎన్ని విషయాలు చూడండి ఇక్కడ. అందుకు అహాన్ అనచడానికి ట్రీట్మెంట్ ఆధ్యాత్మికత అంటే అహంకారాన్ని అరగ తీసుకోవడం. ఎంత అరిగిందో చూసుకోండి ఇక్కడ, అది ఎంత అరిగితే అంత విద్యాహంకారం ధనాహంకారం ఏదైనా ఒక మంచి పని చేద్దామంటే వచ్చేస్తుందండి పక్కన నేనున్నా నేనున్నా అంటే. దాన్ని పక్కకు తీసుకుంటూ దీన్ని కాపాడుకోవడానికి బ్రతుకంతా సరిపోతుంది. డబ్బు వచ్చింది మంచి పని చేయడానికి, దాంతో పాటు వచ్చేస్తుంది అది కూడా నేనున్నాను బాబు దాంతా. దీన్ని తొక్కి దాన్ని పట్టుకోవాలంటే చిన్న విషయమా? విద్య ఉంది అది వెంటనే వచ్చేస్తుంది. నన్ను నా అంత విద్యావంతులు లేడు, ఫలానా వాడు ఉన్నాడు ఉన్నాడు కానీ కొంచెం వాడిలో అపాలను వెతుకుతాడు, దాన్ని బట్టి నన్ను మించిన వాడు లేడు అనిపించుకోవడానికి. అబ్బా ఏమిటయ్యా అహంకారం జరిగింది, నమస్కారాలు చేసుకోవాలో ప్రతిదానికి నేనున్నాను అంటూ వచ్చేస్తుంది. దీన్ని తొలగించి దాన్ని కాపాడుకోవాలి, అప్పుడు ఆ ధనము కాపాడుతుంది విద్య దాన్ని అరగదీయడం. అందుకే ఎవరి పట్ల ఎలా ఉండాలో, నీకో పుణ్యం వల్ల నీకు ఒకటి వచ్చింది పంచు పది మంది అది కరుణ, అది శత్రువుల పట్ల పడని వారి పట్ల ఉండవలసింది ఉపేక్ష. ఉపేక్ష అంటే వారి గురించి మనసులో ప్రారంభకూడదు, అసలు వారి గురించి నువ్వు నిందాకూడదు, ప్రశంసకూడదు, దిగులు కూడదు, అవి తలుచుకోకూడదు. ఎవరైనా ప్రేమగా పక్కన చేస్తారనుకోండి ఇంటికి మామూలుగా పట్టుకుంటాం, తిట్టి వెళ్ళిపోతాడనుకోండి రాత్రుల దగ్గర అంటే మన మనస్సుని దేని ప్రభావం ఉంది? ఇది వివరాన్ని ఆలోచించుకుని సంస్కరించుకోవాలండి. నెగిటివ్ థాట్ని ఎంటర్టైన్ చేస్తూ డాక్టర్ అంత నిద్ర మానేసేయండి అంటే అది గొప్ప విషయం కాదండి. మనం ఒక జీవిత ఒకరోజు నేను పాజిటివ్ నెగిటివ్ రెండు చూస్తాం, కానీ రాత్రంతా నేను నిద్ర పట్టిన కూడా చేసి నెగిటివ్ అవన్నీ పాజిటివ్ లేదు అంటే మనసు ఏది తీసుకొచ్చు, మనం ఎక్కడున్నాం. ఇది అందుకు వీటిని సంస్కరించుకోవడానికి ఉపేక్ష అనే మాట ఇక్కడ వివిక్ తెచ్చుకోవాలి. మన పంచాక్షరం ఎక్కువ తెలుసుకుంటున్నాం కానీ ఎలా చేయాలో కదా చెప్తున్నాడు. అరే మీరు మందు కొనుక్కున్నప్పుడు ఎలా వాడాలో చెప్తున్నాడు, అలాగే పంచాక్షరం మందిస్తూ పద్ధతి చెప్తున్నాడు. పద్యం మైత్రియాది గుణ సంగీత బ్రహ్మచర్య రథ, ఇది చాలా ప్రధానం. బ్రహ్మచర్యం పాటించాలన్నాడు, ఇది పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి. పంచాక్షరి అంటే ఏకపత్ని వ్రతుడై తన పత్ని యందు మాత్రమే దృష్టి నిలిపి పుణ్య దివసముల యందు కూడా పత్ని యోగాలకు దూరంగా ఉండగలిగితే అది బ్రహ్మచర్యం అంటే గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం అంటే ప్రాజాపత్య బ్రహ్మచర్యం అది పాటించాలి. ఇక్కడ పరస్త్రీ యందు మాతృభావాన్ని కలిగి ఉండడం కూడా బ్రహ్మచర్యంలో భాగం, అదే స్త్రీకి కూడా అదే వర్తిస్తుంది. కనుక బ్రహ్మచర్యలతో అత్యా మత్ సదృశ్యమాత్మయ ఇలాంటి గుణాలతో కానీ పంచాక్షరి చేసినట్లయితే వాడు నాతో సమానం అవుతాడు అన్నాడు శివుడు. ఏ కాదు శివుడితో సమానం కిమత్ర భగవత్తేనా, ఎన్ని విషయాలు కృపాల యొక్క మాట చెప్తున్నాను. పంచాక్షరి మంత్రానికి అర్హత ఒక్కటే నాపై ప్రీతిభావం, అంటే భక్తుడు భక్త సర్వే అధికారిణ, నా భక్తులైతే చాలా వాళ్ళు అర్హులే. మమ పంచాక్షరి మంత్రే తస్మాత్ శ్రేష్ఠతరోహి సహ, పంచాక్షరి మంత్రం వల్ల వాళ్ళు శ్రేష్ఠులు అవుతున్నారు. పంచాక్షర ప్రభావేణ లోక వేద మహర్షయ తిష్ఠన్, పంచాక్షరి ప్రభావం చేతనే వేదమునందు శాస్త్రములందు మహర్షులు కూడా స్థిరంగా నిలబడగలిగారు. సుమా భారతంలో అయితే శివ మహిమ కృష్ణుడు చెప్పిన వెంటనే భీష్ముడు చుట్టూ కూర్చున్న మహర్షుల్లో ఒక్కొక్కడు లేచి ఒక్కొక్క కథ చెప్తాడు. సుమారు 30 ఉంటాయి కథలు, అందరూ గొప్ప గొప్ప మహర్షులు, కపిలుడు వ్యాసుడు వశిష్ఠుడు వీళ్ళందరూ ఉంటారు. ఒక్కొక్కరు లేచి మేము నిరంతర శివారాధన వల్ల ఈ విద్యలో మేము గొప్ప వాళ్ళమయ్యాం ప్రతి వాళ్ళు చెప్తారు. అంతేకాదు భీష్ముడు మాట్లాడతాడు యుగే యుగే కృష్ణేన తోషితో వై మహేశ్వర, ప్రతి యుగంలో కూడా కృష్ణుడు ఆ శివారాధన చేస్తూ ఉంటాడు. సుమా ఏ అవతారం ధరించినప్పటికీ అదే నరనారాయణలో ఉన్నప్పుడు శివారాధన చేస్తే శివుడు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు. అసలు మీరు నా కోసం తపస్సు చేయడం అంటే నేను నీ హృదయంలోనే ఉన్నాను అంటే అలా అనకయ్య పాప అది ఇష్టం ఉండాలి. ఆ మాట వస్తే పార్వతీదేవుని కోసం తపస్సు చేయలేదు, తపస్సు చేయాలా అంటే శివుడు లాంటి
గొప్ప వస్తువుని తపస్సుతోని పొందాలని చెప్పడానికి తపస్సు చేస్తాను. అప్పుడు ఏం కావాలన్నాడు శివుడు, అంటే నా దగ్గర ఆ సమీపంలో నువ్వు జ్యోతిర్లింగంగా వెలయాలి అని కోరుకున్నావు నరనారాయణ భద్రకాశ్రమంలో. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి కేదారేశ్వర జ్యోతిర్లింగంగా తీసుకెళ్ళాడు. జరిగింది అటువంటి భవ్యమైనటువంటి కేదారలింగం. అందుకు దేవతలు ఋషులు అందరూ కూడా ప్రత్యక్షుడి జప పరాయణులై శివారాధన తత్పరుడి ధన్యులయ్యారు. తిష్టంతి శాశ్వతా ధర్మ దేవా సర్వమిద జగత్, పంచాక్షరులు సర్వ దేవతలు సర్వ ధర్మములు ఉన్నాయి. ఇది తెలుసుకో, అనేక దేవతలు చెప్తుంది పంచాక్షరులు. ఒక్కొక్క మంత్రానికి కూడా శివుడే కాక బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతల దేవతలు. కానీ పంచాక్షరి జపం అటు విష్ణు జపం క్రింద కూడా వస్తున్నది. ఎందుకంటే విష్ణు శాస్త్రం అందరికీ తెలుసు కదండి, సర్వశివస్థాను భూతాది నిజగలిగే నామాలు ఉన్నాయి. వీటిని నామావళి పూర్తి చేసినప్పుడు చతుర్థ్యంతం చేస్తారు. సర్వ అంటే సర్వాయ నమః, శర్వాయ నమః. మరి శివ వచ్చినప్పుడు ఏమనాలి? శివాయ నమః. మరి ప్రత్యక్షం లేదు కనుక విష్ణు భక్తులు కనుక శివనామ అనుమోని చెవులు పూసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఒక చోట చూశాను వైష్ణవాలయంలో, అతను విష్ణు శాస్త్రం చదువుతున్నాడు, సరిగ్గా ఈశ్వరు ఆచారాగానే లంపలేసుకున్నాడు. లంపలేసుకోవాల్సింది అయితే విష్ణు శాస్త్రం ఉంటుందా అండి? ఇలాంటి వాళ్ళు విష్ణు వారు గ్రహించడు, శివుడు వారు గ్రహించడు. ఎంతవరకు భేదం ఉంటుందో అంతవరకు ముక్తి రాదు. తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అది ఈశ్వరుడు చెప్పిన వాడు శ్రీరామ మంత్రం ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరుడు అనట్టవాడు, ఈశ్వర అనకపోతే ఆయన చెప్పిన రామ మంత్రం ఎందుకు అనాలి? అంటే గురువు ఒక్కరి మంత్రం కావాలి అంటే అసలు మంత్రం ఫలించి ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన. ఏ పురాణం కూడా శివకేశవ భేదాన్ని చెప్పలేదండి. కలిప్రభాతం చేత నరకాల్లో పడే యోగం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ భేదాన్ని చూపిస్తారు, భేదాన్ని వ్యాపిస్తారు. తెలుసుకోండి, గ్రహించవలసిన అవసరం. మరి శివనామయం పలకపోతే మన విష్ణు శాస్త్రం ఎన్ని మార్లు వస్తాయో స్వయం భూశంభులాదిత్య రుద్రో బహుశిరా బభ్రు క్షేమ శివ ఏం చేస్తారా? ఇది గ్రహించవలసిన అంశం. మరి శివనామం యొక్క వైభవం సర్వదేవతాత్మకం అని చెప్తూ సర్వదేవతలు కలిసి ఈ మంత్రం తప్ప మరే మంత్రం లేదు అంటే మిగిలిన మంత్రం తక్కువ చేయడం కాదు, అన్ని ఇందులో ఉన్నాయని చెప్పడం. ఎటు వెళ్ళినా ఆ మంత్రం అందరూ కనబడుతూనే ఉంటుంది అని దీన్ని మొట్టమొదటి నేను బ్రహ్మదేవుడు ఉపదేశించాను. సృష్టికర్త ఆయన దీన్ని గ్రహించి ఈ జ్ఞానంతో సృష్టిని చేయగలిగాడు. సృష్టి అంటే క్రియేటివిటీ, టాలెంట్, జ్ఞానం. అది కదా బ్రహ్మగారి దగ్గర ఉన్న గొప్ప శక్తి. ఆ జ్ఞానం అతనికి పంచాక్షరి విద్య వల్ల వచ్చింది. అది బుద్ధిశక్తి పెరుగుతుందయ్యా పంచాక్షరి వల్ల. దీన్ని సారస్వత విద్యలో ఒకటి చెప్తారు ఇక్కడ, అద్భుతమైన జ్ఞానశక్తి పెరుగుతుంది. అది పిల్లవాడికి జ్ఞానం కావాలనే ఉద్దేశంతో అక్షరాలు నేర్పే ముందు పంచాక్షరిని దిద్దుకోవడం అనే సంప్రదాయం భారతదేశంలో ముఖ్యంగా తెలుగునాట మనకి కనబడుతూ ఉంటుంది. ఇది గమనించవలసిన మరొక అంశం. ప్రథమం మన్ముఖోద్గీర్ణ సా మమైవ అస్థి వాచిక, మొట్టమొదట నా నోటి నుంచి వచ్చినటువంటి మంత్రం నన్ను తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాడు భక్తి శ్రద్ధ మన దినాచరణ. పంచాక్షరి శివుని చెప్తుంది కదా, ఇక్కడ పంచాక్షరి దేవత మనకు దేవత ఉంటుంది. ఈ సంప్రదాయ మంత్రం ద్వారా చెప్పబడిన దేవతలు ఉద్దిష్ట దేవత అంటారు. మంత్రదేవత మళ్ళీ వేరు, మంత్రదేవత వేరు, మంత్రోద్దిష్ట దేవత వేరు. ఉద్దిష్ట దేవత శివుడు, మంత్రదేవత పంచాక్షరి. అంటే పంచాక్షరి ఉచ్చరించినప్పుడు శక్తి పుడుతుంది, ఆ శక్తి ఒక రూపం ఉంటుంది, అది ఆ దేవత రూపం. అది గాయత్రి అనగా మనం ఐదు ముఖాల తల్లి అంటాం, అది మంత్రదేవత. గాయత్రి చేతి ఉద్దిష్టమైన దేవత ఎవరంటే ఆదిత్య మండలాంతరమైన నిష్కళ బ్రహ్మం. గాయత్రి చేతి ప్రతిపాదింపబడి పరతత్వం. కానీ గాయత్రి మంత్రమును ఉచ్చరించినప్పుడు కలిగే శక్తి పంచముఖాలతో ఉన్నటువంటి తల్లి. మంత్రమే తల్లి, మంత్రమనే తల్లి వల్లనే మంత్రోద్దిష్ట దేవత లభిస్తున్నాడు. కనుక మంత్రానికి ముందు నమస్కారం చేసుకోవాలండి. పంచాక్షరి జనని పాలించుమమ్మా అనాలి. పరమశివ వాచకమ పంచాక్షరి జనని వరదాయని తల్లి వందనములమ్మ అంటూ శివన. అదిగా పంచాక్షరి జనని నమస్కారం చేస్తున్నాడు. పంచాక్షరుడు అమ్మ, శివనామ ఒక అమ్మ, కానీ ముందు వాడికి నమస్కారం చేసుకోవాలి. ఆ అమ్మ ఎలా ఉంటుంది? పంచాక్షరి ఉచ్చరిస్తున్నప్పుడు ఒక తేజోమూర్తి ఉంటుంది, అది అమ్మ మాతృరూపం. పంచాక్షరి మాతృ దేవత, ఆ తల్లి రూపవర్ణన ఇక్కడ ఉన్నది. అదృష్టం మనకి వాళ్ళు చూడగలుగుతున్నాం. మంత్రం జపిస్తున్నప్పుడు మనకు తెలియకుండా ఆ రూపం అక్కడ ఉంటుందని మన కంటితో చూడడం. మన కంటితో చూడలేనిదే మంత్రదేవత. మన కంటితో చూసేది పాంచభౌతిక ప్రపంచం. మన కంటితో చూడలేని దేవతా మూర్తి ఉంటుంది. ఆ మూర్తి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. స్మరణ మాత్రం చేత ఆ తల్లి ఇక్కడ సన్నిహితురాలి, మనల్ని అనుగ్రహించుదాకా అని భావన చేత. తప్త చామీకర ప్రక్ష
వినోన్నతపయోధర చతుర్భుజా త్రినయన బాలేందు కృతశేఖర పద్మోత్పలకర సౌమ్యా వరదాభయపాణిక సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత సిదపద్మాసనాసీన నీలముంచితమూర్ధజ అస్యా పంచవిధా వర్ణాః ప్రస్ఫురద్రశ్మిమండలా పీతకృష్ణస్తూమ్రస్వర్ణావో రక్తయేవచ పృథక్ ప్రయుజ్యాయుధ్యేతే బిందునాదవిభూషిత అర్ధచంద్రనిభో బిందుర్నాదో దీపశిఖాకృతిః. ఇంతవరకు అమ్మవారి రూపవర్ణన ఎలా ఉన్నదంటే కలగబెడుతున్న బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో అంటే ప్రకాశవంతమైన పసుపు ఎరుపు రంగులో ప్రకాశిస్తుంది ఆ తల్లి. విశాలమైన వక్షస్థలంతో ఉన్నతమైన వక్షస్థలంతో అమ్మ ప్రకాశిస్తున్నది. నాలుగు చేతులున్నాయి, మూడు నేత్రములున్నాయి, నెలవంకరి ధరించున్నది. నాలుగు చేతుల్లో పై రెండు చేతుల్లో పద్మ ఉప్పల, ఒక చేతితో తామర పువ్వు, ఇంకో చేతితో కలువు పువ్వు పట్టుకుంది. తామర పువ్వు సూర్యతత్వం, కలువు పువ్వు చంద్రతత్వం. సూర్య చంద్రతత్వం రెండు పట్టుకున్నది అంటే అగ్నిశోమం. ఆ రెండు తత్వములు ఈ రెండు పువ్వుల ద్వారా సంకేతం. కింద రెండు చేతులు వరద అభయాలు. వరద అంటే ఐహికమైన ఫలాలతో వరద ప్రతీకట. అభయం అనేది మోక్షానికి ప్రతీక. ఎందుకు ఎప్పుడైనా చూడండి, వరద కిందకు చూస్తుంది, అభయం పైకి చూస్తుంది. క్రిందకి అంటే లౌకికం, అభయం అంటే ఊర్ధ్వం, అంటే లోకాతీత తత్వాన్ని తెలియజేస్తుంది అభయం. అందుకే దేవతలు అభయ వరదాలు ఎందుకు పట్టుకుంటారంటే పట్టుకున్నంత కాలం కావలసినవన్నీ ఇస్తాం, తర్వాత నీకు ఉన్నతమైన కైవల్యాన్ని ఇస్తామని చెప్పడానికి రెండు సంకేతాలు. ఎందుకు ఆ సంకేతాలు తయారు తెలియాలి కదా. కనుక ఈ తల్లి రెండు పట్టుకుంది అంటే నన్ను మీరు ఆశ్రయిస్తే ఐక ఫలాలు ఇస్తారు, పరమార్థిక ఫలాలు ఇస్తారు. అది కేవలం ప్రణవ సన్యాసి మాత్రమే అంటారు. ఓంకార జపం గృహస్థులు కదా నిషేధం శాస్త్రంలో. ఎందుకంటే ప్రణవం కేవలం మోక్షాన్ని ఇవ్వడానికి పుట్టింది, కానీ ఐక ఫలాలు లేదు. ఇక్కడ గృహస్థగా ఉన్నటువంటి వాడికి ఐక ఫలాలు అక్కర్లేదనుకున్న అవసరాలు ఉన్నాయి. నాకు అదేంటోనండి అన్నం కావాలనిపించింది అంటాడు కొందరు. అంటే మూడు పూట్ల టైం వచ్చేస్తుంది కదా తెలుసుకోండి. కనుక మనకు ఆ కోరికలు లేకపోయినా అవసరాలు ఉంటాయి, అవసరం లేకపోతే కోరిక పుడుతుంది. కనుక భౌతిక జీవ నిర్వహణలో మనకి వరము కావాలి, పరమార్థము కావాలి. దీనికి భుక్తి ముక్తి అంటాం. భుక్తి అంటే ఐక ఫలాలు, ముక్తి అంటే మోక్షం. రెండూ కావాలి మనకి. అది రెండు ఇస్తానని చెప్తుంది పంచాక్షరి. కనుక పంచాక్షరి ప్రణవ సహితమైన ప్రణవ రహితమైన శక్తి మాత్రమే. పైగా ప్రణవం యొక్క రూపమేగా అకార ఉకార మకార బిందునాదాత్మకమైన ప్రణవమే నా అమ్మ శివ అయిన ఐదు అక్షరం లేనప్పుడు ఇదే పూర్ణమైన ప్రణవం. కనుక దీని పేరు తారకం. తారకం అంటే తదింపజేయినది. తారక మంత్రాలు కొన్ని ఉన్నాయి వేదమంత్రం, పంచాక్షరి అష్టాక్షరి రామం శక్తి మంత్రములు, కొన్ని తారక మంత్రములు అంటే మోక్షానికి పనికొచ్చే మంత్రాలు. కొన్ని మంత్రాలు కేవలం ఎలిసిద్ధికే పనికొస్తాయి, కొన్ని మంత్రాలు మోక్షానికి పనికొస్తాయి. అందుకే మహామంత్రాన్ని మనకి పరిచయం చేస్తూ వేదమాత ఎలా చెప్పింది అంటే నమస్తారాయ అని ప్రారంభించింది. తారాయ అంటే తరింపజేయునది. ప్రణవానికి తారముని పేరు. కనుక నమస్తారాయ అని చెప్పి ఆ మంత్రం ఏది నమస్య భవేచమయో భవేచ నమ శంకరాయచ శంకరాయచ నమ శివాయ శివతరాయచ అని ఇంట్రడ్యూస్ చేసింది. సకల శుభములకు శాంతులకు మూలం కనుక శంభు, సకల శుభాలని శాంతిని కలిగిస్తుంది కనుక శంకర. ఆ రెండింటి స్వరూపమే నమశివాయ. చాలా బాగుందండి. ఇంతకంటే గొప్ప శుభం ఉంటే చెప్పండి అంటే శివతరాయ, దీన్ని మించిన గొప్ప శుభం మరొకటి లేదయ్యా అని చెప్పడం దాని యొక్క వైభవం. పంచాక్షరి వేదం ఎంత చక్కగా ఇచ్చింది, అది వేదేచ ఆగమేచ అనే మాటలు ఉన్నటువంటి ఆమదనింది. ఇప్పుడు ఈ తల్లి వరద అభయహస్తాలతో పద్మముతో ఉత్పలముతో నాలుగు చేతుల్లో భాషిస్తున్నాయి. సర్వ లక్షణ సంపన్న, సర్వ సులక్షణాలతో ఉన్న దివ్యమంగళ విగ్రహం, అన్ని ఆభరణములతో ఉన్నది, తెల్లని పద్మంపై కూర్చున్నది, నల్లని జుట్టుతో ప్రకాశిస్తున్నది. అయితే ప్రధానంగా ఈవిడ రంగు ఆ పసుపు ఎరుపు కలిసినటువంటి రంగు అయినప్పటికీ శరీరం నుంచి ఐదు వర్ణములు ప్రసరిస్తుంటాయట వెలుగుల్లాగా. ఆవిడ నుంచి ఐదు వర్ణములు పసుపు నలుపు పొగరంగు బంగారు రంగు రక్తవర్ణం. మీరు పరిశీలిస్తే గాయత్రి మాత యొక్క ఐదు ముఖములు రంగేది కూడా ఆ తత్వం అందులో ఉంది. ఈ ఐదు ముఖములు, ఈ ఐదు రంగులు ఏవైతే ఉన్నాయో, ఈ ఐదు రంగులు పంచాక్షరంలో ఉన్న ఒక్క అక్షరం యొక్క రంగు. అంటే మంత్రాక్షరాలకు కూడా రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. శబ్దాలు అనుకుంటాం, వాటిలో శక్తులు ఉంటాయి. అందుకు ఒక్కొక్క అక్షరానికి ఒక రంగు ఉంటుంది, ఒక దేవత ఉంటుంది. యాభై అక్షరాలు కూడా ఉంటాయని మాతృకావర్ణ దేవతల విజ్ఞానం ఒకటి మన ఉపాసనా శాస్త్రంలో కనబడతాయి. అందుకే అక్షరాలు పంపేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతుంది.
చూసుకోవాలి దేవతలు. ఇది ఐదు అక్షరాలు కూడా ఐదు రంగులు, ఈ ఐదు రంగులు కూడా ఐదు రకాల శక్తులు సంకేతం. అటువంటి రంగులతో ఉన్నటువంటి తల్లి బిందునాలు సంకేతంగానే ఆ అర్ధచంద్రుడు ధరించుతుంది. దీన్ని బట్టి నెలవంక దేనికి సంకేతం అంటే అకార ఉకార మకారమున తర్వాత చెప్పబడ్డ బిందునాదాల సంకేతమే నెలవంక. దీన్ని బట్టి శివుడు ఓంకార రూపుడై ఆ చివరి చెప్పబడ్డ బిందునాదముడు తురియతత్వం ఆయన దగ్గర నెలవంకలో ఉన్నది తెలుస్తుంది. అలాగే అమ్మవారికి కూడా ఆ నెలవంక ప్రకాశిస్తున్నది. అటువంటి స్వరూపంగా ఈ తల్లిని భావించాలి. ఇది పంచాక్షరి దేవత. పంచాక్షరి దేవత ఈ పంచాక్షరి జపంలో ధ్యానించవలసిన దేవతలు. ఈ రూపం మన మనసులో పెట్టుకున్న అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానించడం శ్రేష్టం. శివశక్తులు ఉభయుణ్ణి ధ్యానించమన్నాడు. అది ఉపాసకుడికి అత్యంత ఉత్కృష్టమైనది. ఆ రూపాలు కూడా అర్ధనారీశ్వర స్వరూపం అత్యంత ముఖ్యం. ఇది పట్టుకుని మీరు శివుడు ఏ మూర్తినైనా ధ్యానించవచ్చు. అది నటరాజమూర్తి కానీ దక్షిణామూర్తి కానీ ఏదైనా కూడా ధ్యానించుకోవచ్చు. ఇందులో ఒక్కొక్క మొత్తం మంత్రానికి వామదేవుడు అనేవాడు ఋషి. ఒక్కొక్క మంత్రానికి వాళ్ళు ఒక్కొక్క ఋషులున్నారయ్యా ఇది తెలుసుకో. గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, అంగిరసుడు, భరద్వాజుడు, కర్ణ ఋషి తపముల కర్ణబడున్నది ఇది. అందుకే ఋషుల తపస్సులకు కనిపించే ఒక్కొక్క అక్షరం కూడా సమిష్టిగా వామదేవుడు ఋషి. ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క ఋషి అంటే ఇందులో ఒక్కొక్క అక్షరం మళ్ళీ ఒక్కొక్క మంత్రశక్తి కలిగినది. అంతేకాదు ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క ఛందస్సుంది. వివిధ ఛందముల వెలుగు మంత్రం ఇది. ఒక్కొక్క అక్షరం ఛందస్సు ఉంది, మొత్తంగా కలుపుకుని ఛందస్సు పంక్తి. కానీ ఒక్కొక్క అక్షరంలో గాయత్రి, అనుష్టుప్పు, త్రిష్టుప్పు, బృహతి, విరాట్ ఐదు ఛందస్సులు ఉన్నాయి. ఇందులో ఉన్న దేవతలు ఐదుగురు ఉన్నారు పంచాక్షరులు చూడండి. ఇంద్రుడు, రుద్రుడు, హరి అంటే విష్ణువు, బ్రహ్మ, స్కందుడు ఐదుగురు దేవతలు ఉన్నారు. దీన్ని బట్టి పంచాక్షరులు లేని దేవతలు ఐదుగురు దేవతలు అనిపిస్తున్న ఎవరు వారు? ఇంద్రుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇది పంచాక్షరులు దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవతలు. ఇందులో ఒక్కొక్క ముఖం ఒక్కొక్క స్వరూపంగా భావిస్తే ప్రాచ్యా తత్పురుషం విద్యా శివుడు ఐదు ముఖాల్లో తూర్పు వైపు ఉండేది తత్పురుషం, తత్పురుష ముఖం. దక్షిణ వైపు అఘోర ముఖం, ఉదీచేరు సత్యోజాతం. పశ్చిమం వైపు మనకి ఉదీచేరు సత్యోజాతం ముఖం వస్తుంది, పశ్చిమ వైపు సత్యోజాతం, ఉదీచి వైపు వామదేవం. అంటే ఉత్తరం వైపు వామదేవం, పశ్చిమం వైపు సత్యోజాతం, దక్షిణం వైపు అఘోరం, తూర్పు వైపు తత్పురుష, పైన ఈశానం. ఈశానవదన ఎలా ఉంటుందంటే కన్ను ముక్కు చెంది ఉండేవాడి, మిగిలిన వాటి అన్నిటికీ అవి ఉంటాయి. ఈశానవదన అలా ఉంటుంది. అదే పశ్చిమ ధ్యానం మన న్యాసంలో చేసినప్పుడు కూడా ఈశానం కొంచెం కేవలం నిరాకార నిరంజనమైన జ్యోతి స్వరూపాన్ని వర్ణిస్తారు. అది పైన ఉత్సవం. అందుకే పంచముఖ లింగాలు ఎక్కడైనా శాస్త్రీయంగా చూస్తే నాలుగు వైపులా ముఖాలు ఉంటాయి పైన ఉండవు. మనం దాన్ని బ్రహ్మలింగం పేరు పెట్టిస్తున్నాం. బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఉంటాయి, ఐదు ముఖాలే. ఆ పైన కన్ను ముక్కు రూపాలు ఉంటావు, నిరాకార తత్వానికి సంకేతం. అంటే అది ఆకాశతత్వం, మిగిలిన నాలుగు భూతాలు పంచభూతత్వానికి సంకేతం. సర్వతోముఖం ఐదు ఇలా ఉండమండి దేవతల విగ్రహాలు, నాలుగు వైపులా తిరిగి ఉంటాయి అన్ని దిక్కులకు చూస్తుంది. ఇది పంచముఖమైనటువంటి స్వరూపం. దాని నుంచి అక్షరాలు వచ్చే కనుక ఐదు ముఖాలను చూస్తున్నాడు. ఈ పంచాక్షరము శివుని హృదయము. ఇది గ్రహించి సాధన చేయాలి. పంచాక్షరి చేసేటప్పుడు మనల్ని ఇద్దరినీ అర్చించాలి అన్నాడు శివుడు భారతీయులతో చెప్తున్నాడు. అయితే పంచాక్షరి ఎవరైనా చేస్తే ఫలిస్తుంది, కానీ గురువుని ఆశ్రయించేది ముఖ్యమైనది. దాన్ని గొప్ప విద్య అంటారు. సరే గురువు లభించకపోతే కేవలం పంచాక్షరి చేస్తూ కూర్చుంటే ఎప్పటికైనా శివుడు చూపిస్తాడు గురువుని. అప్పుడు ఆ మంత్రశక్తి మంత్రమైనది అవుతుంది. ఆజ్ఞాహీనం, క్రియాహీనం, శ్రద్ధాహీనం, దక్షిణాహీనం, ఈ ఐదు లక్షణాలు ఉన్న మంత్రం ఫలించదు. ఒకటి ఆజ్ఞాహీనం అంటే గురువు అనుమతి, ఆజ్ఞ అంటే ఉపదేశం. అది లేనిది మంత్రం భక్తి జరిగింది. క్రియా మంత్రం పుచ్చుకునే లాభం చేయకుండా నా మంత్రాలు ఉన్నాయండి చేస్తుంటామంటే అప్పుడప్పుడు అండి అంటే ఇంకేం ఫలితం అండి? ఇక్కడ మంత్రం పుచ్చుకున్నాక చెయ్యకపోతే గురువు అకౌంట్లోంచి పోతుంటుంది. దాని గురుద్రోహం అనే కొత్త మాటకు వస్తుంది తెలుసుకోండి. అడిగేడు చాలా సులభం చేయాలి కనుక ఆజ్ఞ, క్రియ, మూడవది శ్రద్ధ. చేస్తున్నారు కానీ ఎందులో పడ్డను అనుకున్నాడు అనుకున్నటువంటి ఫలించదు. ఇక్కడ శ్రద్ధ. తర్వాత దక్షిణ, గురువు దగ్గర మంత్రం తీసుకున్నాక దక్షిణ లేనప్పుడు ఫలించదు. అంటే ఇది ఆశ కాదు. దక్షిణ అంటే సమర్థత. యజ్ఞం చేసిన ఇది అది మంత్రం పుచ్చుకున్నా అది ఫలించాలని దక్షిణ ఇవ్వాలి. ఎందుకంటే యజ్ఞం చేసి దక్షిణ ఇవ్వలేదు అనుకోండి ఇంతవరకు వాళ్ళు చేశారు కదా ఫలితం వాళ్ళకి వెళ్ళింది. నీకే సమర్థవంతంగా కావాలంటే వాళ్ళకు నువ్వు సరైన ద్రవ్యం ఇస్తే యజ్ఞం ఫలిస్తుంది.
అక్కడ దక్షిణాయనం. ఇప్పుడు ఆజ్ఞ క్రియ శ్రద్ధ దక్షిణలు ఇవి లేకుండా గానీ జపిస్తే నిష్ఫలం ఇది చెప్పారు. పైగా భావశుద్ధి సమన్విత భావశుద్ధుడాలైనా చేసినటువంటి వాడికి అంటూ గురువుని ఏ విధంగా ఆశ్రయించాలి ఇక్కడ చెప్పాడు. ఈ మంత్రమే జీవన పరమార్థము కైవల్యదాయకము భావిస్తూ అది ఇచ్చిన గురువు పట్ల నా జీవితాన్ని పరమార్థంగా మలచేడు తండ్రిని చేశాడనే పరిపూర్ణమైన భావం, మాతాపితృ భక్తితో సమానము తదధికమైన భావం గురువు ఎందుకు కలిగి ఉండాలి. అంతేకాదు గురువు కూడా శిష్యుడు అడిగాడు కదా వెంటనే ఇవ్వడు. సరైనటువంటి శిష్యుడు వాడి సంస్కారాన్ని చూస్తాడు. దాంట్లో ఒక్కొక్కప్పుడు గురువు వెంటనే ఇవ్వచ్చు, అతను పరిశీలన లేదు. పరిశీలన అంటే ఇచ్చే దక్షిణ పరిశీలన కాదండి. అది పరిశీలన ఎలా ఉంటుందంటే వత్సరోషితం, సంవత్సర కాలం శిష్యుని పరీక్షించారు కదా మంత్రం అడిగిన తర్వాత. వాడు నిజంగా కుతూహలంతో అడుగుతున్నాడా, శ్రద్ధతో అడుగుతున్నాడా, మంత్రంపై గౌరవం ఉందా, సంప్రదాయం ఉందా, పవిత్రత ఉందా, ఇవన్నీ పరిశీలించి అప్పుడు శుశ్రూషు అనహంకారం, అహంకారం లేనివాడు శుశ్రూషాపరాయణుడు అయినటువంటి వాడు, వినయ సంపన్నుడు అయినటువంటి వాడు ఆయన శిష్యుడికి అతడు స్నానాదులు చేయించి శుద్ధి చేయించి ఈ మంత్రాన్ని ఇస్తాడు. సుమా ఇది మంత్రం యొక్క విధానాన్ని చెప్తూ ఈ మంత్రం జపించేటప్పుడు తూర్పు ముఖంగా ఉత్తర ముఖంగా కానీ కూర్చుని జపించడం మంచిది. సరైన ఆసనం దాని గురించి మనం చెప్పుకున్నాం. సరైన జపమాల, జపమాల సంఖ్య 27 కానీ 36 కానీ 54 కానీ 108 కానీ విధానాలు చెప్పారు వారి వారి యొక్క సౌక్ష్యం అంటే అన్ని మాలలు చెప్పారు. ఇది పంచాక్షరి కానీ రుద్రాక్ష మాల సర్వోత్కృష్టమని చెప్పారు. రుద్రాక్ష మాల సర్వులు చేయవచ్చు. ముందుగా గురువును నమస్కరించి ఆ తర్వాత నిన్ను నన్ను నమస్కరించి మంత్రాలు చేయాలి. మంత్రం చేసేటప్పుడు మాత్రం మాల మధ్యలో లేవడం మొదలైన చేయరాదు. మంత్రం చేసేవాడికి ఇక్కడ గృహే జపం సమం విద్య, శుద్ధమైన గృహంలో అంటే సదాచారం ఉన్న గృహంలో చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం వస్తుంది. గోష్ఠే శతగుణం విలువ, గోశాలలో చేసినట్లయితే 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. పుణ్యారణ్యే తథా ఆరామే, పుణ్యమైన అరణ్యాల్లో అంటే మహర్షులు మొదలైన వారి అరణ్యాలంటే నైషారణ్యం మొదలైన పవిత్ర అరణ్యాల్లో చేస్తే సహస్ర గుణం ఉచ్యతే, 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఇక అయుతం పర్వతే పుణ్యే నద్యా లక్షముదాహృతం, పుణ్య నదుల తీరాలలో చేసినట్లయితే 10,000 రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. కోటిం దేవాలయ ప్రాభు, పవిత్రమైన ఆలయాల్లో చేస్తే కోట్ల రెట్లు ఫలితం వస్తుంది. అంతకంటే గొప్ప ఫలితం ఎక్కడ వస్తుందంటే సూర్యస్య, సూర్యుని ఎదురుగా ఉండి చేసిన అగ్ని దగ్గర కానీ అతనికి దీపం వెలిగించి జపం చేసుకోవాలి ఇంట్లో లేదు మాకు గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే చంద్రుడి సమీపంలో కానీ ఏదో ఒక జలతీరంలో కానీ అలాగే వేదవేత్తలు అనుష్ఠానములు వారి దగ్గర కానీ కూర్చొని జపం చేస్తే శ్రేష్టం. వీటన్నిటికంటే అధిక ఫలం గురు సన్నిధి, గురు సన్నిధిలో చేసినట్లయితే గురు సన్నిధిలో అక్కడ చేసినట్లయితే అధిక రెట్ల ఫలం వస్తుంది. సుమా పైగా మంత్రం చేసినప్పుడు ఉష్ణీషి తలపాగా చుట్టుకొని చేయకూడదు, చొక్కా కుట్టిని వేసుకుని చేయకూడదు, వస్త్ర రహితంగా చేయరాదు, జుట్టు విరగబోసుకుని చేయరాదు. ఇది ఇలా చెప్పారు గోపించుకోకూడదు. జుట్టు ముడివేసుకోకుండా విరగబోసుకోవడం ఒకనొక దుర్లక్ష్యం చాలా ఇందులో వ్యాపిస్తుంది, మంత్రములు ఫలించదు. ఇది శాస్త్రం చెప్తోంది, దానికి అనేక కథలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. జుట్టు ముడివేసుకోనిది భగవత్ తీర్థం పుచ్చుకోవడానికి కూడా అర్హత రాలేదు, భగవత్ ప్రసాదం పుచ్చుకోకూడదు. జుట్టు ముడివేసుకోవాలి సాధన ఎప్పుడు కూడా ముడి జడంతా వేసుకోకపోయినా ముడి పడాలి వచ్చాడు, వసలు వెళ్ళాలకూడదు అన్నాడు. ఇందులో స్పష్టంగా ముక్త కేశ అన్నాడు ఇక్కడ. అది గళాభృత మెడకి చుట్టుకోకూడదు వస్త్రాన్ని, అంటే ఉత్తరీయంగా పైన వేసుకోవచ్చు కానీ మెడకి చుట్టుకోకూడదు అన్నాడు. అలాగే అపవిత్రమైనటువంటి చోట్లలో చేయరాదు, అపవిత్రుడిగా చేయరాదు, స్నానాదులు చేసే చేయాలి. అదేవిధంగా ఏడుపుతోనూ వాటితోనూ మంత్రం చేయకూడదు. ఏదో తరచుడు దుఃఖపడదు, మంత్రం చెప్తూ ఆర్ద్రమైపోవడం వేరే, కానీ ఏడుపు మొహంతో ఏడుపుతో చేయకూడదు, క్రోధంతో చేయకూడదు, మదంతో చేయకూడదు అలాంటి భావాలిస్తే వదిలి చెడిపోతాడు మంత్రం. అదేవిధంగా మంత్ర మధ్యంలో ఆవులెత్త కానీ తుమ్ము కానీ దగ్గు కానీ వస్తే అది దోషమే. అయితే అది మన ప్రయత్నం లేకుండా జరిగితే ఏం చేయాలో వెంటనే చెప్పాడు. వెంటనే సూర్యుని చూడు, చూసి కుడి చెవిపై చేతిని పెట్టుకుంటే గంగా స్థానం, అప్పుడు మళ్ళీ మంత్రం కొనసాగించవచ్చు. ఒకవేళ సూర్యుడు అందుబాటులో నువ్వు చూడటానికి అనువుగా లేకపోతే దీపం ఉండాలి, దీప జ్యోతిని చూసి వెంటనే నిన్ను నన్ను తరించాలి అని అంటే పార్వతీపర దిశలు ధరించుకోవాలి చక్కగా. ఇప్పుడు ఈ విషయం నన్ను స్మరించి స్మరిద్వా మాం త్వయా సహా
నీతో సహా నన్ను స్మరిస్తే అప్పుడు మంత్రం కొనసాగించవచ్చు. ఇది సాధన సమయంలో. కానీ మంత్రం కొంతకాలం బాగా చేసిన తరువాత వాడు మంత్రమే దిక్కునుకున్నప్పుడు నడుస్తున్నా కూర్చున్నా ప్రయాణం చేస్తున్నా మనస్సులో చేసుకోవచ్చు మంత్రాన్ని. మనసులో చేస్తున్నాను కదా అని నిత్యానుష్ఠానంలో మానేయకూడదు. నిత్యానుష్ఠానం ఇప్పుడు చెప్పిన నియమాలతో పాటు చేసి తర్వాత తన ప్రయాణాది సమయాల్లో ఉన్న చేయవచ్చు. గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్రన్ ఉన్మిషన్ నిమిషన్ అవి ఆ స్థితిలో కూడా దీన్ని చేయవచ్చు సుమా అంటూ మంత్ర విషయంలో ఇంత చక్కగా చెప్తూ అసలే పరమా విద్య సాక్షాత్ పంచాక్షరి బుధ అని వివరించి దీనికి అనేక మంత్రాలకు ఉన్నటువంటి కఠిన నియమాలు కాని నియమం తప్పితే దోషాలు కానీ దీనికి లేవు సుమా. అటువంటి సర్వజనులు తరించడం కోసం నేను ఈ మంత్ర రూపంలో ఆవిర్భవించాను అంటూ శివుడు అత్యద్భుతంగా విషయాన్ని ప్రస్తావన చేస్తూ పంచాక్షరి వైభవాన్ని కృష్ణ పరమాత్మకి ఉపమన్యుడి ద్వారా తెలియజేయడం జరిగింది. అంతేగాదు ఒక ఒక కథ చెప్తాను వినవయ్య అటువంటి ఉపమన్యుడు కృష్ణునితో. ఈ కథ చాలా రమ్యమైనది. ఇదే కథ బ్రహ్మోత్తర ఖండమని స్కాంద పురాణంలో ఇదే కథ తిరిగి మళ్ళీ వస్తుంది శివపురాణంలో. ఒకప్పుడు చాలా కాలం క్రితం దుర్వాస మహర్షి చాతుర్మాస్యములుగా చోట ఉంటారు, ఋషులు ఉంటారు, సన్యాసులు ఉంటారు. కాశీక్షేత్రాన్ని ఎంచుకున్నాడు. కాశీక్షేత్రానికి వచ్చినప్పుడు కాశీరాజు మహాత్ములు వచ్చినప్పుడు వారికి ఆశ్రయం ఇవ్వడం పాలకుల ధర్మం. అందుకే మహాత్మునికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. గంగా తీరంలో శుశ్రూష కూడా చేశాడు. శుశ్రూష చేసేటప్పుడు ఎంత పరిచారకులున్నా కుటుంబ సభ్యులు పర్యవేక్షణ ఉండాలి, వాళ్ళు స్వయంగా పాల్గొన్నారండి పరిచర్యలు, అది వాళ్ళకి పుణ్యం. అలాగే తాను తన కుటుంబం కలిసి ఎప్పుడు పరిచయం చేసేవారు ఆయన ఉన్నంతకాలం. పరిచయం చేసేటప్పుడు వాళ్ళ కుమార్తె చాలా చిన్న వయసు అక్కడ సుశీల ఎంత భక్తి తత్పరాలి ఈ దూర్వాసులను సేవించేది అన్ని అక్కడ పెట్టడం, పూజాధికారులకు ఏర్పాటు చేయడం, జలములు అందిపడడం గమనించుకుంటూ భక్తిని గమనిస్తున్నాడు ఆయన. గురువు గమనింపు వేరే అంత ఆయన తర్వాత వాళ్ళందరికీ ఆశీర్వచనాలు అందించి పంపించి అమ్మాయిని అడిగారు నీకేం కావాలమ్మా, నాకేదో కావాలని చేయలేదండి మీరు ఇట్లా భక్తితో చేశాను చాలా సంతోషించాడు. ఎవరికి అంత తేలిగ్గా నేను ఇవ్వని విద్యను ఇస్తున్నాను రా అని కూర్చోబెట్టి గంగాధరం ప్రోక్షణం చేసి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు మహాభావుడు దుర్వాసులు. అప్పటి నుంచి ఆ అకుంఠితంగా పంచాక్షరి మంత్ర జపం చేసుకుంటూ ఉన్నది. అప్పుడు విధ్వంసానికి సంబంధించిన మహానుభావుడు దాసార్హుడు అనేటటువంటి ఒక మహారాజు నుంచి వివాహం చేశాడు తండ్రి. వివాహ సమయంలో దీక్షితురాలి ఉన్నది. వివాహ సమయంలో ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ వచ్చి ఆమె చేయలేకపోయాడు. అప్పుడు ఆమె అన్నది నేను ప్రస్తుతం దీక్షాకాలంలో కొద్ది కాలం నా దీక్ష ఎందుకు కొనసాగినటువంటి మిమ్మల్ని అనుమతి అడుగుతున్నాను అని ఇక్కడ వెంటనే అతడు యవ్వన మదోన్మత్తతో పదవి అహంకారం మద్యపానాలు వికారాలు దోషాలు అన్ని ఉన్నవాడి కారణంగా మాటని లక్ష్య పెట్టకుండా ఆమె చేయవేశాడు. ఆమె శరీరం అగ్నిలో తగిలింది అని చేతి అంటే ప్రత్యక్ష చేసే వాళ్ళు ఉన్నంత కూడా కాలిపోతూ ఉంటుందని అర్థం కాదు. అతడికి ఆ విధమైన ఒక అనుభూతి శివుడిపించాడు. ఆ వేడికి తట్టుకోలేక చేయమని తీసుకున్నాడు. స్పర్శ వల్ల వచ్చినటువంటి ప్రభావం ఏమిటో కానీ అతను వెంటనే మార్పు వచ్చింది. కొద్దిగా అంత వెంటనే రాదండి. స్పర్శ ప్రభావం చేతనం, సత్సాంగత్య ప్రభావం చేతనం సత్పురుషుడి దగ్గర దుర్భావాలు ఒకసారి అడిగిపోతాయి, ఓ తొలగిపోతాయి కూడా వాడికి అదృష్టం బట్టి. వెంటనే ఇంత శక్తి నీకు ఎక్కడికి నాకు తెలుస్తుంది నువ్వు చేస్తున్న మంత్రం వల్ల. ఆ మంత్రం ఏంటో చెప్తావన్నట్టు మంత్రం బయట కనపడదు, అదే పంచాక్షరి అన్నారు. అదే మంత్రం బయట కనపడదు, అది గురు నీకు మంత్రం ఎంత రహస్యమైతే అంత మంచిది. దాని పాటలు కట్టడం ట్యూన్లు చేయడం కూడదండి, నామాలకు పాటలు కట్టుకోండి, కీర్తనలు పాడండి, మంత్రాలకు మాత్రం భజనలు ట్యూన్లు కూడదు. అది మౌనంగా జపించేదే మంత్రం. మరణార్థ త్రాయితే మరణం చేస్తే రక్షిస్తుంది కనుక మననం చేయాలి దాన్ని. అది ఉచ్చారణలు పఠనాలు పాటలు కాదు. ఇక్కడ ఒక ఆయన అన్నాడు గాయత్రి మంత్రం మోహన రాగంలో చేశాడంటే నన్ను కళ్యాణ రాగంలో చేశాడు ఏది పెట్టన్నాడు రెండు పాపమేం చెప్పాడు. ట్యూన్ చేయమని ఎవడు చెప్పాడు అక్కడ మంత్రాన్ని చూచా వాడుకోవడానికి 24 వేలు రాశారు చార్య. ఈయనేమో 36 రాశారు వాడుకోండి. ఆయన మంత్రాల మీద పడకూడదు. మంత్రం అంటే మనం చేయాల్సింది గేయం కాదు, గేయం పేరు మంత్రం పేరు తెలిసింది కదా. అది పేరే ఎక్కడే కదా అది పంచాక్షరి మా గురువులు ఇచ్చారు నేను చేస్తున్నాను అంటే నాకు అవసరమిస్తావా అని అంటాడు. వెంటనే అంటే ఆ మన్నది స్త్రీ మంత్రాన్ని ఉపదేశించరాదు, ఇది ధర్మం. జ్ఞానం చెప్పచ్చు, చెడు విషయాలు చెప్పు, మంత్రం ఉపదేశం నేను చేయకూడదు, భార్యగా నేను చేయకూడదు. మీ గురువు ఉన్నారు కదా, ఎవరు గురుగురు గర్గ మహర్షి ఆయన విధ్వంసానికి గురుగురు గర్గ మహర్షి. ఆయన తర్వాత కృష్ణుడి పేరు పెట్టాడు కూడా మహాభోక్తాలను తెలుసుకుంటారు గర్గ మహర్షి. ఆయన ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్తాను ఎప్పుడు పొద్దున్న లేచి స్నానం చేసి కాదు రాజు నడుచు
రేపు పొద్దున్న స్నానం కాదు, ఇప్పుడే గురువు దగ్గరికి వెళ్ళాలి. అంత ఆత్రం ఉండాలి మంత్రం పట్ల, తపన అంత ఆత్రం ఉండాలి, గౌరవం ఉండాలి మంత్రంపై, విలువ తెలియాలి. అతడు ఏ సంస్కారం మేల్కొందో కానీ ఇప్పుడు వెళ్ళాలి. నేను ఇప్పుడెంత ఇచ్చేస్తాడా, ఆయన ఎప్పుడు ఇస్తాడో ఆయన ఇష్టం, ఆశ్రయించిన మాత్రం ఇప్పుడు ఆశ్రయించాలి. గురువుని ఇప్పుడు ఇవ్వడం మనం కారణం కాదు, నిజమే చెప్పుకున్నాను. మాతృదా విలంబం, తల్లి చెప్పిందా లేదా ఆలస్యం చేయకు, తర్వాత చేస్తానండి. ఆయుర్పోతుంటుంది తర్వాత అంటే రేపు అన్నావుగా, రేపంటే నీ ఆయుష్ ఒక రోజు పోయింది, ఒకరోజు సాధన లేకుండా వెళ్ళిపోయింది. తెలుసుకోవాలి, తలచుకుంటే దుఃఖించవలసిన విషయాలండి. మళ్ళీ పోయిన సమయం నేను తిరిగి వస్తుందా, ఎంత చేస్తే పాపభక్తిని కడగబడుతుంది పోయాను ఇక్కడ. అంత మాత్రం అంత తపన ఉండాలి మంత్రం పట్ల. రాత్రి వెళ్ళిపోయింది, తల్లి సంతోషించింది. పదాన్ని ఇద్దరు కలిసి వెళ్ళారు, దంపతులు ఇద్దరు యమునా నది తీరం గర్భమహాశాస్త్రం వారిని చేరుకున్నారు. పాదాలు పడ్డారు, స్వామి నాకు మంత్రం అర్హుణ్ణైతే ఉపదేశించండి. పాదాలు పడ్డాడు, అర్హుణ్ణైతే వినయమని సరే సమయం చూసి చెప్తాను, అంతవరకు ఆశ్రమంలో ఉందన్నారు. మరొక చూశాడే సరిపోయింది కానీ అని పద యమునా నది కానీ పొద్దున్న మామూలు స్నానాలు కాలైన తర్వాత యమునా నది తీసుకువెళ్ళి అక్కడ స్నానం చేయించి తాను అందరు దిగి మొలబట్టి లోతు నీటిలో నీటిలో దాపే చేయి పెట్టాడు. ఆయన ఎప్పుడైతే మంత్రం కూడా మొదలు పెట్టాడో గురు పాదాలు పట్టేసుకున్నాడు, పట్టుకుని కన్నీరు దాని పాదాలు కడుగుతున్నాడు. అప్పుడు ఆయన మంత్రాన్ని ఉపదేశించాడు, ఉపదేశించి జపం చేయని చెప్పాడు. ఆ యమునలో ఉండి జపం చేయడం ప్రారంభించాడు. కళ్ళు మూసుకుని ఎలా ధ్యానించాలో శివుని చెప్పాడు ఆయన. శివధ్యానం కళ్ళు మూసుకోగానే జపం చేసుకుంటే ఆయన శరీరం నుంచి కాకులు బయటకు రావడం. ఆ కాపులు కూడా ఎలాగంటే ఆ రెక్కలు దగ్ధమైతూ పడిపోతున్నాయండి యమున నదిలో. కడుగని చూశాడు కాపులు, మళ్ళీ జపాన్ని కూర్చోండి, మళ్ళీ అది శివధ్యానం చేసుకుంటే శివుడు కనబడాలి కానీ కాపులు కనబడుతున్నాయండి. చాలా మంది ఉంటుంది ఎవరికి జపము ధ్యానం చేస్తుంటే ఎక్కడ లేని చెత్తాలు వస్తుంటాయి. దీనికంటే ఆయన జపం మానేస్తేనే బాగుండు అని ఒక గురువు గారి దగ్గర శిష్యుడికి అడిగాడు. ఇదే ప్రశ్న, అయితే నీ జపం పండుతోంది అన్నట్టు, నేను చెత్తాలతో వస్తానా అంటే మురికి కాలం కప్పు కొడుతున్నప్పుడు క్లీన్ చేసినప్పుడు బయటకు తీస్తారు కదా, అప్పుడు ఎక్కువ కప్పు కొడుతుంది. అదే ప్రాసెస్ ఇది లోపల మొదలైంది. ఆగకుండా చేయి జపం, జపం చేయి చేయి. నువ్వు ధ్యానం చేసింది కనబడలేదు మానవుడు నీకు, ధ్యానం సిద్ధించగల జపం ఎందుకు, అదే జపం. జపం చేసేటప్పుడు మనసు నిలవలేదని దేవత కనబడలేదని వద్దు, జపం చేస్తుంది తెలిపి ప్రయత్నం చేస్తుండు, జారిపోతుంటాడు మళ్ళీ తెస్తుండు. జపం ఆగకుండా సాగడం గొప్ప విషయం. జపతో రాస్తే పాతకం చిన్న విషయం కాదు. ఇక్కడ ఆ కాలులలో వస్తుంటే తట్టుకోలేపాడు, తట్టుకోలే గురుగారితో అడిగాడు. ఏమైనా గురుగారిని అడగాలని వెంటనే అడిగాడు. అంత జపం చేస్తున్నప్పుడు ఎప్పుడు వెళ్ళి కాకులు అది తగలకపోతూ దుర్గంధం ఇవన్నీ ఏమిటయ్యా అన్నాడు. ఓ జపం పనిచేస్తున్నాడు, ఎందుకంటే ఇవాళ నువ్వు మంత్రం తీసుకున్నావు కానీ ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం అన్నాడు. ఎన్ని రకాల పాపాలు చేసి మొట్టమొదట నీ శరీరంలో భగస్థిగత ఈ సర్వపాపై శరీరంలో అంతఃకరణలో సూక్ష్మశరీరంలో దాగిపోయిన పాప ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అది పంచాక్షరి మంత్రం వల్ల ఉద్భవించిన శక్తికి నిలవలేక ఆ పాపాలు తగలడిపోతూ బయటకు వచ్చాయి. దానివల్ల పాప శోధన అక్కడ నుంచి గురువు సన్నిధిలో ఒక కాలం జపం చేసి పంచాక్షరి సిద్ధింపజేసుకుని నిరంతర పంచాక్షరి జపపరాయణుడై బాధితో సహా చక్కగా రాజ్యపాలన చేసే తపవంతంగా సత్సంతానం కలిగారు. ఆ సత్సంతానాన్ని చక్కగా సరైనటువంటి రాజ్య పట్టాభిషేకం చేసి ఇంకా వానప్రస్థాశ్రమ శ్రీకారం చేసి ఆత్మచింతనకే జీవితాన్ని వినియోగిస్తూ గురువు అనుమతి కోసం గురువు వద్ద పెడితే గురువు ఒక గొప్ప మాట నాడు, పవిత్రుడు అయ్యావు పంచాక్షరి చేత. ఎంత పవిత్రుడు అయ్యావంటే నువ్వు సిద్ధి పొందిపోతావు, నీ తర్వాతి తరాలలో ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు, పరిపూర్ణమైన కళలతో పరమాత్మ నీ ఇంట ఉద్భవిస్తాడయ్యా. కొన్నాళ్ళ తర్వాత నీ వంశంలో వసుదేవుని పుత్రుడుగా కృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తాడు. ఇది పంచాక్షరి యొక్క మహిమ. ఈ వృత్తాంతాన్ని ఇంత చక్కగా తెలియజేస్తూ అటుపై ఈ పంచాక్షరి వైభవం వీటిని మన మనసారే ఇవాళ గ్రహించి ధన్యమయం. వీటిని చెప్పిన తర్వాత పరమేశ్వరుడు లీలా వైభవాన్ని అత్యంత ప్రధానమైన లీలని చెప్తున్నారు. ఇది వింటే విన్నవారి యొక్క పాపం పోతాయి. మనం నిన్నటి వరకు ఐదు ఉపన్యాసాలు వింటే పరమేశ్వరుడు దయ పుట్టి ఇవాళ మనం ధరించిపోయే గొప్ప గొప్ప ఘట్టాలని తీసుకొస్తున్నాడు. అంటే నిన్న వరకు మేము తల్లి దేవాలయం కాదు, అవి అక్కడి దాకా తీసుకొచ్చేసాయి. ఏ లీల వింటే చాలు మనం పరిపూర్ణమవుతామో అలాంటి ఒక అద్భుతమైన లీలని ఇక్కడ మన శ్రవణం చేయబోతున్నాం. ఒకప్పుడు ముగ్గురు రాక్షసులు ఉండేవారు, వాళ్ళ పేరు తారకాక్షుడు, విద్యుద్మాలి, కమలాక్షుడు ముగ్గురు.
ఈ ముగ్గురు రాక్షసులు ఎప్పటికీ రాక్షసులు ఒక్కటే దేవతలను మించిపోయి ఉండాలి అని స్పర్ధ అది ఉంటూ ఉంటుంది. దానికోసం తపస్సును ఆచరించారు. అంటే రాక్షసులు అనగానే ప్రతిసారి మన దుర్మార్గులు అని అనుకోవద్దు. వాళ్ళలో ఇద్దరు మహాత్ములు ఉన్నారు, వాళ్ళ తపస్సును కారణంగానే తెలియదు. ఒక్కొక్కప్పుడు విశ్వనియమ పాలన కోసం పరమేశ్వరుడు వారిని శిక్షించినా వాళ్ళకి ఇవ్వాల్సిన సద్గతులు ఇస్తూ ఉంటాడు. వారు ఎలా తపస్సు చేశారంటే జితేంద్రియులై మనో నిగ్రహంతో సత్యవాక్య పరాయణులై దృఢ సంకల్పంతో తపస్సును ఆచరించారు. వారు ఈ తపస్సును ఆచరించినా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అంటే వాడు బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేశారు అనుకోవద్దు. వాళ్ళ సినిమా జ్ఞానం పురాణ జ్ఞానం కంటే ఎక్కువ. దానివల్ల ఏమనుకుంటుంటామంటే ఇక్కడ తపస్సు చేయగానే కమిగా బ్రహ్మదేవుడు వస్తారు వల్ల అని చెప్తారు. బ్రహ్మదేవుడు ఉద్దేశించి వారు తపస్సు చేయరండి. ఒక కోరికతో శాస్త్రం చెప్పిన కొన్ని నియమాలు అన్ని పాటిస్తూ చేస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి బాధ్యత ఏంటంటే అది పాటించిన వారికి తక్కువ వాళ్ళు అందుకు వస్తాడు. కానీ నిమిత్తంగా ఈ విధంగా వచ్చి ప్రాదురాసి తతో బ్రహ్మాసురాసుర గురు మహాన్ సంతుష్ట తపసా తేషా వరం దాతు మహాయశా. మీకేం వరం కావాలని అడిగారు. వెంటనే తడుముకోకుండా చెప్పేశారు. ఏమని మాకు అజరత్వం అమరత్వం కావాలి. బ్రహ్మడు అడిగారు ముసలిదనం రాకూడదు చావదప్పుడు నవ్వునప్పుడు బ్రహ్మదేవుడు రేపుళ్ళు పోదామనే అది నాకే కాదు నీకెక్కడ ఇవ్వగలిగింది నేను 100 కల్పాలు ఏం వెళ్ళిపోవలసిన వాడిని. ఇది అలాంటి కొరకు అజ్ఞానం చేత ఏది శాశ్వతంగా ఉండదో దానితో శాశ్వతంగా ఉండాలనుకోవడం అజ్ఞానం. ఈ ఒక్క వాక్యాన్ని రిపీట్ చేయడం పట్టేసుకో. రిపీట్ చేయడంతా చేయగలం. ఏది శాశ్వతం కాదో దానితో శాశ్వతంగా ఉండిపోవాలనుకోవడం అజ్ఞానం. ఏది శాశ్వతమో అది నేనని తెలుసుకోవడం జ్ఞానం. అయిపోయింది మొత్తం అజ్ఞానం జ్ఞానాలు లోపలికి ఎక్కాలి, సాధన గట్టిపడాలి. ఏది శాశ్వతం కాదో అది శాశ్వతంగా ఉండిపోవాలనుకోవడం అజ్ఞానం. ఏది శాశ్వతమో అది నేను అని ఎరుకు కలగడం జ్ఞానం. ఏది శాశ్వతం బ్రహ్మం అదే నేను అనేటువంటి ఎరుకు కలిగితే అది మోక్షం. అహం బ్రహ్మాస్మి. శాశ్వతం కాని దేహాదులు నేను అనుకుని అవి మిగిలిచి మిగిలిపోవాలనుకోవడం అజ్ఞానం. అజ్ఞానం చేతే పాపాలు చేస్తాను. దీన్ని మిగుల్చుకోవాలి, దీనితో వచ్చిన శరీరాలు మిగిలాలి, అవి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. 90 ఏళ్ళు వచ్చినాయని అంటూ ఉంటాడు మా మానవుడికి. ఇంకా పెళ్లి కావట్లేదు అంటే అయిపోతే చాలా హ్యాపీగా అయిపోతాడు. ఎక్కడ తిరుగుతాడు అంత అనుకుని తెచ్చాడు కనుక వాళ్ళ ఇంట్లోనూ ఎలాగానో బుద్ధింపులను తిరుగుతూ ఉంటాడు. సత్యం ఎందుకయ్యి అంత బాధ. నాస్తికంగా ఆలోచించిన వీడు పోయి వాడు ఎలా పోతే ఏముంది. ఆస్తికంగా ఆలోచించిన ఆ చింతన అర్థం లేదు. చూసారా మొత్తాన్ని ఎలా చూసినా మొక్కని వదలదే ఈ శరీరానికి. శాస్త్రాలు వింటూ ఉంటాం, ఏది శాస్త్రం పుస్తకాలు రాసేస్తాం. లాభం లేదు ఇక్కడ ఉన్నది పరిస్థితి గ్రహించవలసిన అంశం ఇక్కడ ఎలా చెప్తున్నాడు. అందుకే అజరత్వం అమరత్వం అనేది నాకేది మీకు ఎక్కడ వస్తుంది అయ్యా. ఇంకేదైనా కోరుకోండి బాగా ఆలోచించుకోరు టైం ఇస్తున్నాను అన్నట్టు బ్రహ్మదేవుడు. మరి కొంతసేపు ఆలోచించుకురామా అన్నట్టు ఇష్టం మిటిగా కూర్చుంటే తప్ప కమిషన్ అక్కడ కూర్చున్నాడు. వీళ్ళిద్దరు బాగా ఆలోచించుకున్నారు. ముగ్గురు బాగా ఆలోచించి వచ్చారు. వచ్చి నువ్వు చెప్పేది చావు తప్పదని ఎప్పుడు కూడా చావాలి. కానీ ఒకటి బతుకున్నంతకాలం ఆరోగ్యంగా బలంగా ఉండాలి. శత్రువులు అనేవాడు మాకు ఉండకూడదు. ఎవరినైనా ఓడించగలగాలి. సో ఇది గ్రాంటెడ్ అన్నది. ఇప్పుడు మరణం అనేది రావాలి అంటే మేము కండిషన్స్ చెప్తాం. ఆ కండిషన్స్ లో మరణం వచ్చి రెచ్చే ముందు నువ్వేం చేస్తావంటే మన నాకు 3 పట్టణాలు కట్టించేవారు. ఈ 3 పట్టణాలు మొబైల్ పట్టణాలు అది తిరుగుతుంటాయి. అంటే ఇప్పుడు మీరు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు అన్నీ కూడా ఇలా శాటిలైట్స్ వేసుకొని తిరగడం, స్పేస్ షటిల్స్ లో తిరగడం ఇవి ఉన్నాయే. అవి ఇప్పుడు వీళ్ళు కల్పన చేస్తున్నారు. పురాణం 1000 సంవత్సరాల క్రితమే చూపిస్తాను చూడండి. ఆకాశం మీద ఎగురుతూ యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని సబ్జెక్ట్ చెప్తున్నారు నాసా వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు. దీనికి తోడు పైన స్టార్ వార్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. వాటి కాన్సెప్ట్ పురాణంలో ఎలా ఉన్నాయో పరిశీలించండి. మన పిల్లలకి వీటి మీద గౌరవం లేకుండా చేస్తాం. కానీ వాళ్ళు చాలా నేను బలవంతంగా ఇక్కడ ఇచ్చి తీసుకొస్తే వాళ్ళు అటు చూస్తారు ఇటు చూస్తారు జుట్టు వెనుక పోసుకుని తమిళ పెట్టి ఉంటారు మాకు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అది కూడా వాపుకోవడం చెప్పేస్తాను. అసలు ఇలా నేను చెప్తే కాన్సెప్ట్ ఎంత అద్భుతం. ఎవరైనా చాలు డైరెక్టర్ ఉంటే చెప్పండి కెమెరాలో మొదలైన వాళ్ళ గురించి వాళ్ళ తీగలు దిగు చూద్దాం. అయితే వాళ్ళు లాగేసుకుని వాళ్ళ గ్రంథాలు ఉన్నాయని కూడా అనగలరు. ఇది ఒకటి బాధ. అది
ఒక్కడు చెప్పగలం ఏ అల్ట్రా మోడర్న్ థాట్ అయినా దాని మూలం మన పురాణంలో ఉంటుంది. ఇది ఛాలెంజ్. ఆలోచించండి, వాళ్ళు మూడు పట్టణాలు కాదు, మొబైల్ పట్టణం. మేము ఈ పట్టణాలు ఎప్పుడు భద్రంగా ఉండాలి. ఇదిగో ఇంకెక్కడైనా పట్టణాలు కట్టుకుంటే అక్కడ ఉత్పాదాలు వస్తే మాకు వస్తాయి, కనుక ఇవి మావి, మా కట్టు కట్టించాలి. పైగా అది ఫుల్లీ ఎక్విప్డ్ అయి ఉండాలి, అన్ని సదుపాయాలు ఉండాలి. అందులో దాంతో ఎక్కడికైనా వెళ్ళగలగాలి, అవసరమైతే దేని మీదకైనా దాంతో పాటు దిగలగాలి. అలాంటిది కావాలి. అయితే మేము ఒకవేళ మరణించాలి అంటే మూడు ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు ఒకే బాణంతో కొట్టాలి. ఒకసారి కొట్టి ఫెయిల్ అయిందని రెండు బాణం తీయకూడదు. ఒకే బాణంతో మేము ముగ్గురం కలిసి స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు కొట్టాలి. అది కూడా ఎప్పుడు మళ్ళీ చెప్తున్నట్టు పుష్కరావర్తం అనేటువంటి ప్రళయ కాలమే కాలం వచ్చిన సమయంలో కండిషన్స్ చూడండి. పురేష్ేషు ఓ బ్రహ్మ ఏకస్థాన స్థితేషు చ మధ్యాహ్న అభిజితే కాలే సీతాంసౌ పుష్య సంస్థితే ఉపర్యుపర్యదుష్టేషు వ్యోమ్ని నీలాభ్ర సంస్థితే వర్షత్సు కాలమేఘేషు పుష్కరావర్తనామసు తథా వర్ష సహస్రాంతే సమీక్ష్యామ పరస్పరం. పుష్కరావర్తన మేఘం వచ్చినప్పుడు పుష్యమీ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు మధ్యాహ్న కాలంలో అభిజిత్ నక్షత్ర సమయంలో అభిజిత్ నక్షత్రం ప్రధానం. అంటే ఆ రోజు పుష్క నక్షత్రం ఉండాలి. మధ్యాహ్న కాలానికి అభిజిత్ ముహూర్తం అని పేరు. అభిజిత్ ముహూర్తం కావాలి, పుష్మీ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్న రోజు కావాలి. ఆ సమయంలో పుష్కరావర్త మేఘాలు ఆక్రమించాలి. అంటే పెద్ద జ్యోతిష్ శాస్త్రం వేస్తారు ఈ టైం ఫ్యాక్టర్ అంటే ఇవన్నీ కలిసి యోగ పుష్కరావర్త మేఘములు వచ్చినప్పుడు ఇది ఇది రావాలంటే ఇక్కడ నుంచి ఎక్కడికైతే వెయ్యండి పడుతుంది. చాలా గొప్ప ప్లాన్. అంటే చావు తప్పించుకోవడానికి చావు తిరిగి అద్భుతమైన ప్లానింగ్ చేశారు. పైగా మేము ఎవరు భక్తులు, శివుడు భక్తులు, శివుడు దయామయుడు, తన భక్తులు కొట్టాడు. అందుకే మీరు కండిషన్ ఏంటంటే శివుడు మమ్మల్ని చంపాలని ఒక్క బాణంతో కొట్టాలి. ఆ బాణం ఇంతవరకు ఉండనిది కావాలి కండిషన్. ఎందుకంటే రాసుకుంటే పేపర్ అంతా ఉంటుంది, చాలా మేధావు స్కీమే స్కీమ్. ఇంతవరకు లేని బాణం కావాలి అంటే ఇంద్రుడి దగ్గర అస్త్రాలు, అగ్ని దగ్గర అస్త్రాలు అన్ని ఉన్నాయి, అవి కావు. అంటే ఐంద్రాస్త్రం, అగ్నేస్త్రం, బ్రహ్మాస్త్రం ఏవి ఉన్నవేం కాదు. అదేవిధంగా కనీవిని ఎరగని రథం కావాలి. ఎందుకంటే ఎన్ని రకాల రథాలు ఉంటాయో శాస్త్రం ఉందండి. ఇంద్రుడి రథాలు, అగ్ని రథాలు ఇవన్నీ ఒకే రకమైన సినిమాల్లో టక్కటక్క బాణాలు వేసుకున్నప్పుడు రథాల్లో ఉండవు. ఒకటి రథానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కనుక ఎంతవరకు లేని రథం కావాలి, ఎంతవరకు లేనటువంటి బాణం కావాలి, ఒక్క బాణంతో కొట్టాలి. అది కూడా మేము ముగ్గురు ఒక లైన్లో ఉన్నప్పుడు అది కూడా ఈ నక్షత్రం కావాలి. ఏం ఆలోచన, లెక్క కట్టి వెయ్యాలని చెప్పినా ముగ్గురు డిసైడ్ చేసుకున్నారు మన ముగ్గురు ఎప్పుడు లైన్లో ఉండదు. వాడు జాగ్రత్తలు వాడు పడుతున్నారండి, చూసారా? అంటే బ్రహ్మకే పోకర అయితే అంత చక్కగా ఒక ఆయన అనలేదు. పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, బ్రహ్మకి దిమ్మ జరిగింది ఎలా కూడా సరే గ్రాంటెడ్ అని చెప్పి తర్వాత పెద్ద చూసుకుంటాడు అలాగా ఆయన మొదలుగా వాళ్ళు అడిగేశారు. అయితే ఇందులో అజరత్వం అమరత్వం లేదు కనుక శాంక్షన్ అన్నాడు. అదొకటే సరే ఇచ్చేసాడు. ముందు ఇప్పుడు పట్టణాలు నిర్మాణం చేయాలి. అందుకే మయ చక్రవర్తిని పిలిచాడు వాడు, పెద్ద శిల్పాచార్యుడు. ఆయన పిలిచి స్వర్గంలో భౌమం భౌమ ఎందు ఎక్కడైనా తిరగలిగే మూడు దివ్యమైనటువంటి పట్టణాలను కట్టించాడు. ఆయన ఒక అత్యద్భుత పట్టణాలు కట్టించాడు. ఒకటి స్వర్ణమయం, ఇంకోటి రజితమయం, మూడోది అయోమయం. అయం అంటే ఇనుము, ఇనుము అర్థం మరి అయస్ ఇనుము, అయస్ అలాగే ఇనుము. కనుక మూడింటితో కూడిన పట్టణాలు ముగ్గురి రంగులు చూడండి. ఇవన్నీ కూడా సింబాలిక్గా మనకి చిట్ట చిట్ట యోగపరంగా, జ్ఞానపరంగా, ఉపాసనా పరంగా అన్నిటితో లింక్ చెప్పారు. అది ఒక్క పురాణ కదిలిస్తే యోగ సంకేతాలు, జ్ఞాన సంకేతాలు అన్నీ ఉంటాయి. నేను ఆ జ్ఞాన సంకేతాలు అదే చెప్పాను అనుకోండి, ఇందాక చెప్పాను శాస్త్రం శాస్త్రం ఆత్మ అప్పుడు చిత్రస్తు. అందుకే కథలు పెడతారు. కథ వినగా 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 ఎప్పుడో పెద్దల వల్ల దాని సంకేతం తెలుసుకుంటామనుకో ధన్యుడు. ఇందులో నక్షత్రాలు మొదలుకు అన్నిటికీ సంకేతం ఉండాలి, తర్వాత చెప్పే ప్రయత్నం చేద్దాం. సరే మొత్తానికి వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. చిత్రం ఏంటంటే ఇది బాగా అద్భుతమైన వృత్తాంతం. ఆ మూడు పట్టణాల్లో కూడాను వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసు ధర్మం తప్పితే ప్రమాదం. అందుకే ప్రతి చోట కూడాను ఆలయాలు, శివాలయాలు, విష్ణువాలయాలు అన్ని జాగ్రత్తలు ఉన్నాయి.
ఆలయంలో నిత్యం చక్కగా కైంకర్యం జరిగేటట్టు యజ్ఞ యాగాదులు జరిగేటట్టు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అవి జరుగుతుంటే లోకానికి క్షేమం కదా. వాడు మూడు పట్టణాల్లోనూ ఉన్నాయి. మూడు పట్టణాల్లో స్త్రీలందరూ పతివ్రతలు, పురుషులందరూ ఏకవత్ని వ్రతలు, పరస్త్రీ వ్యామోహం లేనటువంటి వారు, ప్రజలందరూ కూడాను కర్మబద్ధులైనటువంటి వాడు, దొంగతనం లేదు లేక అవినీతి లేదు లేక వీళ్ళు కూడా నీతిబద్ధంగా పాలన చేస్తున్నారు. అలా ఉంటూ చక్కగా పాలన సాగుతుంది. బహుకాలం జరిగిందండి, ఒకటి కాదు రెండు కాదు, బహుకాలం పాలన జరగాలంటే ధర్మం ఉండాలి. పదవిలోకి రాగానే విజృంభించి అధర్మం చేయడం మొదలెట్టాడంటే బాగా తెలుసుకోవాలి. అతి కొద్ది కాలంలో ఆగిపోతుంది, అది తెలుసుకోవాలి. అధర్మం చేశాడా భగవంతుడు తిప్పుతాడు చక్రం, దాని ముందు ఎవరు తట్టుకోలేదు. చరిత్ర చెప్తున్న సత్యం, రాక్షసుల చరిత్ర అంతా మనం చెప్తున్న బాధ బోధ. కానీ వీళ్ళందరూ ధర్మబద్ధంగా ఉన్నారు, గొప్ప విషయం అండి. పతివ్రతాభిత సర్వత్ర పాలితం స్థలముత్తమం. ఈ విధంగా అందరూ ధర్మబద్ధంగా ఉన్నారు, సనాతన వేద ధర్మాన్ని పాటిస్తున్నారు. అలాంటి స్థితిలో వాళ్ళు చేసిన పని ఏంటంటే పట్టణాల ఆక్రమణ, రాజైన వాడు ఇక్కడ ఆక్రమించడం తప్పే ఉంది, వీళ్ళు వాళ్ళని వీళ్ళు ఆక్రమిస్తున్నాడు మొత్తం. వాళ్ళ పట్టణాల్లో వాళ్ళు క్షేమంగా ఉన్నారు, ప్రజల్ని క్షేమంగా ఉంచారు, కానీ ముల్లోకాలు కట్టలేదు. అక్కడ ఇక్కడ దాడి చేయడం దెబ్బతీయడం అన్ని చేస్తూ ఉన్నారు. దానితో దేవత అల్లరాడిపోతూ ఏం చేయాలో తెలియక తిన్నగా వాళ్ళందరూ కూడాను విష్ణు వద్దకు వెళితే, విష్ణువు శివుడు, విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు అందరూ కలిసి శివుడు వద్దకు వెళ్ళారు. కనిషన్ అంటే శివుడు కొట్టాలి కదా, శివుడు వద్దకు వెళ్ళి స్తోత్రం చేస్తారు. ఇక్కడ వాళ్ళు చేసిన శివస్తోత్రం నిత్యపారాయణయోగ్యమైన అత్యద్భుతమైన స్తోత్రం ఇది. ఆ స్తోత్ర నమో హిరణ్య గర్భాయ సర్వ సృష్టి విధాయనే నమస్తే కృతే తుభ్యం విష్ణవే ప్రభవిష్ణవే. స్తోత్రంలో చూడండి, హిరణ్య గర్భుడైన బ్రహ్మము వినుము, స్థితిగతమైన విష్ణువు నువ్వు. నమో హరస్వరూపాయ భూత సంహారకారిణే రుద్రుడు, నిర్గుణాయ నమస్తుభ్యం శివాయ అమిత తేజసే. ఎంత దివ్యమైనదండి ఈ స్తోత్రంలో శివుని విశ్వరూపము, శివుని యొక్క త్రిగుణాతీత తత్వము, మూడవది శివ విభూతి యోగం, అదొకటి విశేషమైన అంశం. ఆదిత్యానా వాసుదేవో హనుమాన్ వానరేషిత యజ్ఞానా జపయజ్ఞోసి రామ శస్త్రభృతాం భవా గంధర్వాణా చిత్రరథో వసూనా పావకో ధ్రువం మాసానాం అధిమాసత్వం వ్రతానాం త్వం చతుర్దశి ఐరావతో గజేంద్రాణాం సిద్ధానాం కపిలోమత. విభూతి యోగం అద్భుతమైన స్తోత్రం అండి. ఈ స్తోత్రం అంతా చేసి వాడు శివుని ఆరాధన చేస్తే శివుడు వచ్చి ఏంటి విషయం అన్నాడు విసుకుంటాడు. ఏం లేదు, రాక్షసుల ముక్కులు ముల్లోకాలకు కట్టగలయ్యారంటే వాడు నా భక్తులయ్యా ఎలా చెప్పుతాను, నమ్ముకుని వాడు చెప్పకూడదు కదా. మరి లోక కంటకలు కదా అంటే వాళ్ళలో ఏదైనా అధర్మం గురించి చూపించకూడదా, అధర్మం లేని వాడిని నేను ఎక్కడ వేయకూడతాను, ధర్మంతో వాడు పట్టకూడదు కదా. వాళ్ళందరూ ధర్మపాలన చేస్తున్నారు, వాళ్ళ పట్టణంలో ప్రజలక్షేమం కలిగిస్తున్నారు. చూసారా, రాక్షసులు కూడా తాము పాలించే రాజ్యాన్ని మాత్రం ధ్వంసం చేయలేదు, ప్రజల పౌరులు సొమ్ము తెరలేదు. తమ దేశంలో పాలిస్తూ తమ దేశ ప్రజల్ని దోచుకున్న వాడు రాక్షసుల కంటే ప్రమాదం. పాప రాక్షసుకి పాపం తెలియదు తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు చెప్పలేదు. కానీ ఆ మొత్తానికి వాళ్ళు వాళ్ళు అక్కడ బాగా ఉన్నారు, నుంచి యజ్ఞాగాలు చేస్తున్నారు, పాప సంహరణం నిత్యకర్మ వల్ల పోతుంది, వాళ్ళు చేస్తున్నారు. స్త్రీలందరూ పతివ్రతలు ఉన్నారు. ఒక స్త్రీ పాతిపరిచి వాడు భర్తని క్షేమాన్ని కలిస్తుంది. ఇవన్నీ అక్కడ పాటిస్తున్నారు అని అన్ని వెళ్ళిపెట్టి శివుడు మన సమాధానం చెప్పకూడదు. అరే ఇలాగైతే ఎలాగా, విష్ణువు చూసేప్పుడు నేను చూస్తాను దాని ప్రణాళికలే ప్రణాళిక. ఇదం సత్యం వచస్తేవ మా వాడు చెప్పింది విష్ణు, యత ధర్మ సనాతన తత్ర దుఃఖం న జాయేత సూర్యే దృష్టే యథాతమహా. ఈ వాక్యం పెద్ద కొటేషన్ అండి. ఎత్ర ధర్మ సనాతన తత్ర దుఃఖం న జాయేత, ఎక్కడ సనాతన ధర్మం ఉంటుందో అక్కడ దుఃఖం ఉండదు. ఇది విష్ణువచనం. ఎలాగో అంటే ఎక్కడ సూర్యుడు ఉండడో అక్కడ చీకటి ఉండదు కదా. ఉపమానం కూడా అంత చక్కగా చెప్పాడు ఇక్కడ. వెంటనే ఇప్పుడు ఎలా చేయాలి అని అన్నప్పుడు, ఎందుకంటే దేవతలకి విజయం ఉంటే లోకానికి క్షేమం, అంతేగాని దేవపక్షపాతం కాదు. ఇక్కడ ఒక పని చేస్తాను అది నేను చూసుకుంటాను నేను అని విష్ణు ఆలోచన చేసి తన మాయాశక్తితో ఒకటి సృష్టించాడు. అత్యద్భుతమైన కథ. ముందుగా ఆయుధాన్ని పంపెట్టే వాళ్ళని, తన ఆయుధాన్ని పంపితే ఆయుధాలు పనిచేయలేదు. ఇక్కడ నిరంతర శివానందం జరుగుతున్న చోట్ల ఆయుధాలు పనిచేయలేదు. అప్పుడు తన నుంచి ఒక మాయాపురుషుని సృష్టించి వాడు కొత్త వేషం చేశాడు. గుండు గురించుకో గురువులా తయారు ఉన్నాయి, అలా తయారైతేనే మోసం చేయించాడు. ఒకసారికి వేషం వేసుకో
బయలుదేరన్నాడు. నీతో పాటు కొంత శిష్యులు కూడా పెట్టుకో, ఒక పని చేయి, శాస్త్రం కానీ శాస్త్రం ఒకటి రాయి, అదో పరిశుద్ధ గ్రంథం అని తిరుగు, దాని అదో పవిత్ర అంటే నేను ఇంకో ఉద్దేశం, శాస్త్రం కానీ శాస్త్రం తయారు చేయి, చేతితో పట్టు తిరుగు, ఇది నిన్ను తలింపజేస్తుంది, ఇంతవరకు మీరు నమ్ముకున్నవన్నీ మీ కొంపలు ముంచుతాయి, దీన్ని పట్టుకుంటే తలించిపోతారు అని తయారు బయలుదేరు. నేను చెప్పట్లేదు ఇందులో అని పంపించాడు. పైగా దాని కొత్త పుస్తకం, ఏమైనా పుస్తకంలో ప్రింట్ అయిపోతే అది కరెక్ట్ అనుకుంటాం మనం, పెద్ద బాగానే మన ప్రింటెడ్ బుక్ ప్రమాణం భావం ఉంది, ఎక్కడ దొరికింది పుస్తకాలు చదివి, ఏ పుస్తకం చదివారు, మూర్ఖుడు రాశారు గొప్ప రాశారు తెలియాలి, పుస్తకంలో చదివేసి మనం అనపడదు, దానికి ఒకసారి పద్ధతి ఉండాలి. అన్ని శాస్త్రాలు అయిపోతాయా అంటే రాసిన ప్రతిదీ శాస్త్రమైనా నువ్వు అలా తయారు చేయి, ఎలా ఉన్నాడంటే హేతువాదంతో ఉండాలి, బాగా తార్కికంగా బాగుండాలి, ఇలాంటివి తయారు చేసి బయలుదేరి ముండినం వాడు వేషం గుండు గొరిగించుకుని చేతిలో ఒక జోలు వేసుకుని ఒక పాత్ర పట్టుకుని ఉండాలి, ఏవో తెలియని మంత్రాలు చదువుతూ ఉండాలి, పైగా తోవలో హింస జరగకూడదన్నట్టు చూస్తూ ఉండాలి, అందరికీ కూడా తన అహింసా పడినట్టు కనపడాలి. నువ్వు చేయాల్సిన శాస్త్రం పేరు మాయా శాస్త్రం, అది 16 వేల అధ్యాయాల పేరు, షోడశ సహస్రం మామూలు కథ, శ్రౌతస్మార్థ విరుద్ధం చా, ఎలా ఉండాలంటే వేదానికి ధర్మశాస్త్రాలు విరుద్ధంగా ఉండాలి, అపభ్రంశమయం శాస్త్రం, ఇలాంటి శాస్త్రాన్ని పెట్టాం తయారు చేసేది అప్పటికప్పుడు, మాయ మీద క్షణంలో తయారవుతుంది, అది పట్టుకుని బయలుదేరే వెడుతూ ఏం చేశారంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి ఒక ఒక తోటలో చేరేటం, ఒక ఉద్యానవనంలో చేరి కూటమి పెట్టాడు. మనం కనబడుతుంది కూటములు ఇవన్నీ కూడా యవ్వనస్తుల కూడి, అది ఏంటో నాకు అర్థం కాదు, నానా చిత్రమైన పేర్లు అవన్నీ పెడుతూ ఉంటారు, కూటమి ఇలాంటివన్నీ కూడా, కూడిగలు తీసివేతలు కూటములు వాటి కొత్త కొత్త శీర్షికలు ఇవన్నీ పెట్టి టెంట్ వేశారు. ఎక్కడ ఒక తోటలు వేసి మొదలెట్టాడు, ఊళ్ళో వాళ్ళు వస్తారు ఎవరు కానీ అది ఆశిష్యులే అని చెప్పడం ఇది వెళ్ళిపోయాడు. ఇది జరగట్లేదు, ఎంతో ట్రై చేస్తున్నాడు రాజకోటలో ప్రవేశించాలి, మళ్ళా పడతాయి అప్పుడున్న ధర్మశక్తి అంతా. వెంటనే విష్ణువు దగ్గర వెళ్ళిపోయాడు, నా వాళ్ళ కావట్లేదు నువ్వు అక్కడే కూర్చొని నేను చూసుకుంటాను అన్నాడు. ఇంత ప్లాన్ చేశాను లోపల నారాయణ నారాయణ వచ్చాడు, అబ్బా దొరికే వేయి బాబు నీ వల్లే కావాలి ఎప్పటి వల్ల కాదు, ఏంటి చెందుకు తీరు పాప పని చేస్తున్నావా అంటే తప్పదు నాయన లోపల క్రిమి తీయాల్సిన కొయ్యాలి, తర్వాత కోసిన దానికి ఇన్ఫెక్షన్ మళ్ళీ ఇన్ఫెక్షన్ మంది ఇవ్వాలి, ఏం చేయమంటావు తప్పదు వెళ్ళి నువ్వు చేయి ఏం చేయాలి చెప్పాలా నీ దానికి ప్రయత్నం అన్నాడు. చిన్నగా డాక్టర్ గారు దొరికేటాడు, ఈ మధ్య నేను కొత్త గురువు చూశాను అంటే మీ ఉద్యానవనంలో చూశాను అన్ని దేశాలు తిరిగి ఇక్కడికి వచ్చాడు, ఎంత గొప్పవాడు అనుకున్నావు కొత్త శాస్త్రం తెచ్చాడు అత్యద్భుతంగా ఉంది సుమా, ఇంకా పాత పద్ధతులను పట్టి వేలాడక్కర్లే అది పాటిస్తే చాలా బాగుంటుంది, వీలైతే పిలిపించుకో ఆయన గొప్ప శక్తి సంపన్నుడు ఆశీర్వదిస్తాడు నిబోధిస్తాడు చాలా బాగుంటుంది అని అన్నాడు. అనగానే అవునా నారదుడే చెప్పాడు అది గొప్పవాడిని ముందు చెప్పాలి అని వాడు చూడండి ఫలానా వాడే చెప్పాడు చూడండి అని మొదలెడతారు పేపర్లు లేని వాళ్ళని కనిపించవచ్చు పేరు పరవస్తు శాస్త్రి గారు చెప్పారు పూర్తి చేశాడు ధనంజయ శాస్త్రి గారు ఆయన చెప్పేట మాత్రం గొప్పదని వెతికితే ఆ పేరుని వాడు లేడు దాంట్లో మీద పేరు వాడుకుంటే మతం మార్చేయచ్చు అది ఇక్కడ కొత్త మతం మార్చడం కోసం పడ్డ తాపత్రయాలు చూడండి ఇక్కడ ఆ రోజు తాపత్రయపడాల్సి వచ్చింది ఏం చేస్తాం వాడు ఆయన చెప్పి వెళ్ళిపోయాడు మీరు కొంచెం కనెక్ట్ అయ్యారు ఈ లోపల నాలుగు అట్టించుంటే అంతఃపురం వెళ్ళారు ఆయనకు తెలుసు అక్కడ నొక్కితే ఇక్కడ జరుగుతుంది పెడితే మీరు విన్నారా కొత్త మతం వచ్చిందిట చాలా మందికి అది చాలా పనికొస్తుంది పెద్ద చాలస్థాయిలో చాలా పనికొస్తుంది చాలస్థాయిలు నియమాలు మడి కట్టుబడాలు పార్టీలు వచ్చారు ఈ గొడవలేదు ఒక హాయి ఉంటుంది మంత్రం చేయు అక్కడికి వెళ్ళండి అని చెప్పగానే వాళ్ళు చూసేటప్పుడు కొత్త సమయంలో వచ్చేట బయలుదేరండి బయలుదేరండి అంటే ఆవిడ బయలుదేరి బయలుదేరి ఏం చేస్తాడండి బయలుదేరి వాళ్ళకి తెలిసి ఎక్కించి తిప్పాలి అందుకే మొగుళ్ళు ఉద్యోగాలు పెట్టినప్పుడు తలుపులు బట్టి అమ్మాయి అక్కాయి ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా అని మొదలెడతాడు అలా ఆవిడ జబ్బు వచ్చినప్పుడు మేము వెళ్ళి ప్రార్థన చేసాం తగ్గిపోయింది అని అలాగా నాకు ఆ మధ్య గడపడం వచ్చింది పది ప్రార్థన చేద్దా ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు నాకు ఆశ్చర్యం మొత్తం మారుతుంది కొట్టు చనిపోయినారు గొడుసు వేసుకోవడం ఎందుకు చేస్తాం ఎటు మారుతారు అటు మారుస్తుంటారు అనమాట అలాగే వీళ్ళు బయలుదేరి మొగుడు కూడా తీసుకెళ్ళారు ఎప్పుడు రాజుగారి గదిలో రూరు కలిగింది ఇది బాగుంది నిన్నాళ్ళు కష్టపడి స్నానాలు చేయడం జపాలు చేయడం పూజే అక్కర్లేదు కొత్త మతం ఎలా ఉందో చూడండి ఎంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ అసలు నరకం స్వర్గం అనేవి ఎక్కడ లేవు వీళ్ళందరూ కలిపి పని చేశారు ఆ పేరు పెట్టి భయపెట్టి సొమ్ము చేసుకోవడం వీళ్ళందరూ కల్పన చేశారు ఎవడు చూడొచ్చాడు చూసి వచ్చిన వాడు ఎవడు చెప్పొచ్చాడు
కాబట్టి ఒక్కటి పదాలు మాత్రం ఉన్నాయి. సుఖంగా బ్రతకడమే స్వర్గము, దుఃఖమే నరకము. అవి ఇక్కడే ఉండాలి కనుక ఎవరిని బాధ పెట్టరు. అహింస చాలా ప్రధానం. మా అహింస పొరుగు వారిని వారినే ప్రేమించము అని ఉన్నాయి కదా, పావురాలు ఎగరవేయము. సరే, పొరుగు వారిని నీ వారిగా మార్చి ప్రేమించు, అతను పొరుగు వారిని పొరుగు వారిగా ప్రేమించు, అది అవునా లేదా తెలుసుకుంటుంది. కనుక ఈ మతంగానే పట్టుకోకపోతే అదే నరకం సినిమా, అదే ఎక్కడా లేదు. ఇది ఒకటి తెలుసుకో. పైగా కొన్ని చేయొచ్చు, అవతల వారి వశీకరణ చేసుకోవడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని మనులు ఉంటాయి, అవి మేమిస్తాం నీ గ్రంథాలను తీసుకోకండి. అదొకటి. పైగా దృష్టిలో వీడెక్కువ వాడు తక్కువనేది లేదు, అందరూ ఒకటే. వినడానికి బాగుంది కనుక ఒకటి గొప్పవాడిని వాడిని ఆశ్రయించడం అక్కర్లేదు. అందరూ పడుకుంటున్నారు, అందరికి ఒకే నిద్ర, అందరికీ తిండి ఒకటే, అందరికి ఆకలి ఒకటే. కనుక ఈ నియమాలు ఏవి అక్కర్లేదు, అందరూ ఒకటే తెలుసుకుంది. పైగా ఇతరే భర్త ఇతరే భార్య ఒకరిని అంటి పెట్టుకుని ఉండకూడదు. ఇలాంటి జీవితం మళ్ళీ మళ్ళీ వస్తుందని చెప్పండి ఇక్కడ. కనుక అవతల వాళ్ళని బాధ పెట్టనంత వరకు ఇంద్రియాన్ని సుఖపెట్టడమే స్వత్వము. ఈ స్వార్థపరు లేనటువంటి వారు ఈ పాతిపరిచయం మొదలైనవన్నీ చెప్పి పడుండగా ఉనివి చేశారని పురుషాధిక్య సమాజ మొదలు వచ్చిన ప్రమాదం సుమ. ఇవన్నీ అన్నది కాదు ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పినవన్నీ కూడా. అంతేకాని ఇప్పుడు వాటిని అంటున్నాం అనుకో, స్త్రీ ధర్మం ఖండయామాస పాతిపరిచయం పరం మహత్. స్త్రీకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి పాతిపరిచయ ధర్మముని ఖండించారు. పతి ధర్మాశ్రయ సర్వా మోహితాస్తి పురాంగణ. ఈ మాట చేయగానే చెప్పగలిగిన వాడు చాలా బాగుంది. ఎవడైతే నియమాలు లేవంటాడో వాడే గొప్ప గురించి వచ్చి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగే ఉండొచ్చండి, ఏం పర్వాలేదు, భలే ఉంటుంది, మీరు మూడు రోజులు కలిపేసి కూడా పర్వాలేదండి, అందరూ సర్వసమానమే అని అంటుంటే ఇది బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే సదాచారం ఏం చెప్తుంది, ఆ సమయంలో దూరంగా ఉంటారు, అంత స్త్రీకి అవమానం కాదండి. మనమే కొన్ని సమయాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళాం, అది అవమానమా తెలుసుకోవాల్సిన జాగ్రత్త. అంతే, అది అవమానమని కొత్త యాంగిల్ తెచ్చి దురాచారాలు మొదలైన మొదలుతున్నాయి. కానీ స్త్రీ ధర్మములన్నీ కూడా కొందరు కల్పించినవే అని చెప్తూ ఇటువంటి అధర్మములు వ్యాపింపజేశారు. మొత్తం పైగా పూజలు ఏమిటి, ఇవన్నీ కూడా అవన్నీ మానేయండి. ముఖ్యంగా పూజలు అన్నప్పుడు ఈ విష్ణు శివ ఈ ఆలయాల్లో అభిషేకాలు, అభిషేకాలు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి, పాదంతా నేలపాలే వింటూ ఉన్నాము. అంటే ఎలాంటి వాడు మాట్లాడతారు తెలిసిపోయింది కదా. కానీ అభిషేకాలతో పూజలతో పురస్కారంతో అక్కడ విగ్రహాన్ని పెట్టుకుని అలా పూజలు చేయడం అంటే ఏమైనా బాగుంది, అక్కడ బొమ్మలు మనకు ఏం ఇస్తాయి చెప్పు, వాటిని పూజించడం వల్ల ఏం ప్రయోజనం చెప్పు, అందుకే ఇవన్నీ మానేయండి. ఇవి చెప్తారు ఎంత హాయిపోయింది, లాజికల్గా ఉంది, ఇవన్నీ మానేయండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమో చేయాలో చేయాలండి. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసం పైకి తీసేయండి, దానికి యోగా సరిపోయింది అంటూ బోధించగా బాగుంది కనుక ఒక్కొక్కరు సర్పించడం మొదలు పెట్టారు. ముందు ఎక్కడ పాగా వేసారంటే కోటలో పాలు, ఒక్క పాలకుండా మారిస్తే రాజ్యమంతా మార్చని వాళ్ళకి తెలిసిపోయారు. దాంతో వీళ్ళందరూ కూడా ధర్మభర్తలు స్త్రీలు పాగపరిచారని విడిచిపెట్టారు. వెంటనే వచ్చిన ఇరవేశాడు రెడీ మొత్తం సీన్ అన్నాడు. ఇక్కడ వీడు కూడా సనాతన ధర్మం అంతా దెబ్బతింది కనుక ధర్మం అక్కడ బలంగా ఉంది కనుక ఎలా పట్టడం అనుకున్నావు కదా రావయ్యా, ఇప్పుడు మొత్తం తీసి పారేసేవా. సనాతన ధర్మం దెబ్బతింది. ఈ అవతారం పేరు బుద్ధావతారం. విష్ణువు సృష్టించి పంపించిన మాయా పురుషుడి పేరు బుద్ధావతారం. దశావతారాల్లో చెప్పే బుద్ధుడు ఇతడు. మనం అనుకుంటున్నాం గౌతమ బుద్ధుడు బుద్ధుడు అని పేరు చెప్పి ఆయన గురించి చెప్పారు అనే భావంతో చెప్తున్నాం. దాంతో మరొకందరు ఏం చేశారంటే హిందూ మతం ఉందే పరమ దుర్మార్గపు మతం అండి. ఆ మతంలో దోషాలు చెప్పినటువంటి ఒకరిని ఆయన అవతారాలు కలిపారు. ఇక్కడ బుద్ధావతారం తెచ్చుకున్న హిందూ మతం బాగుంది బాగుపడింది. చాలా తప్పు వివేకానంద ఖండించాడు దగ్గర 93లో. బుద్ధావతారం ఈశ్వరుడు అస్తిత్వాన్నే శంక పెట్టేసింది. సామాన్యులకు భగవంతుడు ఉన్నాడనే ఒక భరోసా ఉంటేనే వాడు ఉంటాడు. ఆ భరోసా బుద్ధి బౌద్ధ మతంలో లేదు కనుక దెబ్బతింది అని అద్భుతంగా సమాధానం చెప్పాడు అండి తెలియదు. కానీ గౌతమ బుద్ధుడిని మనం ఇప్పుడు విమర్శించడం కాదు, ఆయన అవతారాలు ఆయన ప్రయోజనం ఉంది, అది వేరే విషయం. ఇతడు బుద్ధావతారం లేదు, ఇతడు బుద్ధుడు అంటే తనంత తాను జ్ఞానం వచ్చిందని ప్రకటించేవాడు వాడు బుద్ధుడు అటువంటి వాడు. కానీ ఈ బుద్ధుడి గురించే పురాణములన్నీ వర్తించాయి. పురాణాల్లో బుద్ధుడు ఇతడు, దశావతార బుద్ధుడు ఇతడు. ఇది మీకు తెలియాలంటే హనుమాచార్య కీర్తన చూడండి, ఎక్కడ బుద్ధావతారం వచ్చినా ఇదే పెట్టాడు. ఇందరికీ అభయం గురించి చేయి పాటలు చివరికి పురసతుల మానములు పొల్ల చేసిన చెయ్యి అని. పురసతుల మానములు అంటే త్రిపురాసురుల భార్యలకి మానం మర్యాద లేకుండా చేసిన అవతారం అని. ఇంకో చూడంటాడు, ఆకసాన బాలే భూమి అతి వల్ల మానముల కాకు చేయువాడు త్వరగము పైవాడు. ఆకసాన పారే భూములు అంటే త్రిపుర
వాళ్ళ అతివల బాణములు కాపు చేయవాడు అంటే వ్యర్థపరిచిన వాడు, తులగబుపై వాడు అంటే తలకి అవతారం. ఇక్కడ బుద్ధావతారం ఎక్కడ స్మరణ వచ్చినప్పటికీ కూడా హనుమాచార్య ఇదే రచించాడు తప్ప ఇంకోటి రచించలేదు. పురాణ ప్రమాణం. అదే కాకుండా కూచిపూడిలో దశావతార నాట్యంలో ఈ ఘట్టం ఉంది. చాలామంది బౌద్ధులు మా బుద్ధుడిని అవమానించారని ఉద్యమాలు చేశారు, కానీ వీరు అనుకుంటున్న బుద్ధుడిని అందులో మెన్షన్ చేయలేదు. ఇద్దరు పేర్లు ఒక్కటైనంత మాత్రమున అపోహపడరాదు, తెలుసుకోండి. శ్రీనివాస గారిని అరెస్ట్ చేశారు అంటే అర్థం తిరుమల వెంకట వచ్చింది తెలుసుకోండి. కానీ ఆ పేరు ఇద్దరు ఒకటి అయ్యే అంతే తెలుసుకుంటే చాలు. ఇక్కడ అది బుద్ధ అని పేరు, ఇక్కడ బుద్ధులు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సనాతన ధర్మం దెబ్బతీయడానికి అర్థమైన వాడికి అర్థమైన సనాతన ధర్మం దెబ్బతిని క్షాత్ర తేజస్సు తగ్గి పరాయి వాడి దాడులకు అవకాశం ఇవ్వడానికి వస్తూ ఉంటాయి బుద్ధావతారాలు. ఇది అర్థమైతే చాలు. మొత్తానికి ఆ బుద్ధుడు ఆ విధంగా పనిచేసి వచ్చి వెళ్ళిపోయాడంటే అప్పుడు తత్కాలానికి అధర్మం వ్యాపింపజేయవలసిన అవసరం వచ్చింది. అధర్మానికి కూడా ఒక ప్లేస్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎప్పుడు ధర్మం ఉన్నా కొన్ని ప్రమాదం అంటే వాళ్ళు దెబ్బతీయాలా అందుకు పెట్టాడు. దీన్ని బట్టి సనాతన ధర్మం దెబ్బతింటే సమాజం దెబ్బతింటుందని సూచన ఇంట్లో మనకు కనబడుతుంది. అప్పటికి తత్కాల అవసరం. ఎందుకంటే మూడు రాజ్యాలు బాగుంటే సరిపోతుందా? ముల్లోకాల సంగతి ఏమిటి? వాటి సమూహక్షేమం కోసం ఇది తప్పలేదు. అందుకే ప్రపంచాన్ని నాశనం చేయాలన్న వాళ్ళకు కూడా నమస్కారాలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తుంటారు, నియమాలు చేస్తూ ఉంటారు. అవునా? మనం చూస్తూ ఉంటాం. నెల రోజులు ఉపవాసాలు ఉంటారు, ఐదు పుట్టు నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా తపస్సులు అనుష్ఠానాలు చేస్తూ లోకాన్ని కట్టుకునేది. ఎందుకంటే అనుష్ఠాన బలం వల్ల వాళ్ళు ఇంకొన్ని దెబ్బతీరుతున్నారు. కనుక రాక్షసులు కూడా తపస్సులు చేశారు, తెలుసుకోండి. అనుష్ఠాన బలం తెచ్చుకున్నారు, ధర్మం పాటించారు. అంటుంది కదా మందు రావణాసుడు సంహరింపబడ్డాక, అరే నువ్వు జితేంద్రియుడివి, అంత ధర్మంతో తపస్సు చేసేవే, అదంతా అప్పుడు ఇంద్రియాలు నిగ్రహించావు, అవి మీద పగ తెచ్చుకోవడం కోసం కోరికలన్నీ లభించిన తర్వాత నీలో జితేంద్రియత్వం పోయింది అని అంటుంది మందు. కనుక అధర్మం ప్రవేశిస్తే ఎలాగ అయిపోతాయని చెప్తున్నాడు ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు పరమేశ్వరుడిని బయలుదేరదీయాలి, బయలుదేరి కైలాసానికి వెళ్ళి అందరూ స్తోత్రం చేస్తే శివుడు వచ్చాడు. వచ్చేటి విషయం అన్నాడు, నేను చెప్పారు, ఆలోచిస్తున్నట్టు నిర్ణయించాలి. ఈ లోపల అంతఃపురంలో నుంచి అమ్మవారు వచ్చారు. ఆ రావణ సుబ్రహ్మణ్య స్వామి ఎత్తుకుని వచ్చారు. ఎంత అద్భుతమైన దృశ్యమో, స్కంద జనని కదా స్కందమాత, ఆ స్కందమాత కుమారస్వామిని ఎత్తుకొస్తుంది. శివుడు ఆలోచన చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలా అని. వీళ్ళ గురించి ఇక్కడ నిర్ణయించాలి, వాళ్ళంతా టెన్షన్ చూస్తున్నారు ఇప్పుడు ఏమంటాడు శివుడు అని. తీసుకొని చూసారా మన అబ్బాయి ఏం చేశాడో ఇందాక అంటే ఒక ముచ్చట చెప్తుందండి. ఏం చేశాడు ఏమిటి ఇంటికి తిరిగిపోయాడు, వాళ్ళ మాట అనిపించలేదు. ఆ కుమారస్వామి ముచ్చట చెప్పగానే ఏది ఏదంటే అని పిల్లాడిని చూడు ముందు పెట్టుకుని కాసిగూడలో కూర్చోబెట్టుకున్నాడు. అదంత పర్వత ఆ ఇద్దరు ముగ్గురు లోపలికి ఇక్కడ ఏం చేయాలో తెలియలేదు. దేవతలందరూ ఇదేమిటి మనం మొరపెట్టలేదు, చెవిని పెట్టాలంటే ఉన్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. మా మాట లేదు గౌరవ పెట్టి స్వామి మన్నించట్లేదు, కోపం వచ్చిందా, లేక నా భక్తులు త్రిపుడుని ఎలా సంహరిస్తారని ఆలోచన చేస్తున్నాడా, అధర్మం లేదు అన్నాడు అధర్మం తెచ్చాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే విష్ణు ఆలోచన చేసి ఆయన ప్రసన్నుడు కావడం కోసం నీకు మంత్రాన్ని చెప్తున్నాను ఆగకుండా చేయండి అన్నాడు. ఆ మంత్రం మనందరికీ పనికొచ్చే మంత్రం, శ్రీ శివాయ నమః శుభం శుభం కురు కురు నమ శివాయ శ్రీ. అంటారా ఒకసారి, శ్రీ శివాయ నమః శుభం 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 కురు కురు నమ శివాయ శ్రీ. ఈ మంత్రం జపం చేయకున్నాడు, వాళ్ళందరూ జపం చేస్తున్నారు. ఆ జప ఫలంగా కొంతసేపు శివుడు వచ్చి ఆ వాళ్ళు అప్పుడు మాట్లాడారు, ఎంతవరకు లేని రథం కావాలంటే తయారు చేయొచ్చు రండి అప్పుడు మాట్లాడదాం. సరే వీళ్ళందరూ ఆలోచించి పరమేశ్వర కోసం రథం చేశారు. ఈ రథ వర్ణన అత్యద్భుతమైన వర్ణన. ఈ రథ వర్ణన చూడండి, ఈ రథం సర్వభూతమయశ్చైవ సర్వలోకమయో తథా. ఇది అన్ని భూతములు అంటే పంచభూతములు మొదలైన సర్వభూత శక్తులతో సర్వలోకమయస్తథ సర్వలోకమయం సర్వదేవమయం అలాంటి ఒక దివ్య రథాన్ని సృష్టించారు. సామాన్యం కాదు, పృథ్వీని ప్రధాన రథంగా చేసి ఈ రథాన్ని డిజైన్ చేస్తున్న తీరు చూడండి. ఇలాంటి నాలెడ్జ్ కలిగిన పురాణాన్ని నమస్కారం చేస్తారు. డిజైన్ ఏమిటి? ఇది ఒక కాస్మిక్ చారియాట్, అత్యద్భుతమైన దివ్య రథము, ఊహే అద్భుతం, సామాన్యమైన అంశం కాదు. అందుకే ఇది జరగలేదు అనుకుంటే సరే అయినా గొప్పగా వ్యూ ఎంత బాగుంది, జరిగిందనేది మనం తెలిసిన లక్ష్యం. అది ఎలా ఉన్నదో ఆ రథాన్ని మొత్తం కూడా చూస్తున్నాడు. అది ప్రధానంగా పృథ్వీని రథంగా చేసి సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేశారు,
ఉత్తరాయణ దక్షిణాయనాల చక్రాలు ఇరుసులయ్యే ముహూర్తములు అనబడేవి. వారు అలంకరించినటువంటి పొడిపుల్లా తయారయ్యే ఘడియలు దాని కీలకాలుగా ఉన్నాయి. విఘడియలు కొనతీరిన భాగాలుగా మారే, క్షణాలు ఇరుసు కర్రలుగా మారే, నిమిషాలు క్రింది కర్రలయ్యే, లవములు నిలువు కర్రలయ్యే. ఇక్కడ వరకు చూసేది టైం. ఇవి వాటికి అలంకారములుగా తయారయ్యే చక్రాలు. అంటే సూర్యుడు చంద్రుడికి ఇవి అలంకారాలు. అంటే వాళ్ళ గమనం వల్ల ఏర్పడే కాల భాగాలు. చూడండి ఎటువంటి విజన్ అందులో మనకు కనబడుతుందో. వాటి తర్వాత రథానికి ధ్వజాలు స్వర్గము మోక్షము రెండు. అంటే భగవంతుడు సకామ కర్మ చేసే వాళ్ళకి స్వర్గం ఇస్తున్నాడు, నిష్కామ కర్మ చేసే వాళ్ళకి జ్ఞానం ఇచ్చి మోక్షాన్ని ఇస్తున్నాడు. కనుక స్వర్గము మోక్షం ఈ రెండు, అది తత్కాలానందం శాశ్వతానందం రెండు ఇస్తున్నాడు కర్మ. అది స్వర్గమోక్షాలు ధ్వజాలు వాటి. అదేవిధంగా ఆ దివ్యమైనటువంటి అంతరిక్ష చాందినిగా దాని పైకప్పుగా మారింది. ఇక ప్రకృతి తత్వము దాని నిలువు స్తంభమైంది. మహత్తనే తత్వము దాని వెదులుగడల ఆసనంగా మారింది. అహంకారం కోణముగా మారింది. పంచభూతాలు పట్టి ఉంచే బలముగా మారాయి. దీని బట్టి తత్వములు వచ్చేది సృష్టిలో ఉన్న 24 తత్వాలు. ఇంద్రియ శక్తులు ఆ రథానికి అన్ని వైపులున్న ఆభరణాలయ్యాయి. ఇక రథానికి గమన శక్తి శ్రద్ధ అనేది గమన శక్తిగా మారింది. ఇదంతా చూస్తుంటే సాధకుడు తన శరీరం అనే రథాన్ని సిద్ధం చేసుకోవాల్సిన పద్ధతి చెప్తున్నాడు. సూర్యచంద్రుడు రెండు చక్రాలు ఉంటే ఎడ పింగడ నాడులు. ఇక కాలం శ్వాస తీసుకునే కాలములే ఇందులో ఉన్న విషయం. ఇంద్రియాలు అన్ని వైపులా పెట్టినటువంటి మీద ఉన్నాయంటే ఇంద్రియ శక్తులు అన్ని శరీర రథం. ఇదే విశ్వరథం. మ్యాక్రో లెవెల్, మైక్రో లెవెల్ ఒక రెండు విద్యలు యూనివర్సల్. ఇది విశ్వరథం, ఇది దేహరథం. విశ్వరథానికి ఓనర్ వస్తాడు తర్వాత, దేహరథానికి ఓనర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ముందు రథం ఏంటో ముందు అర్థం చేసుకోవాలి. కనుక ఇది ఉపనిషత్పరంగా చూస్తే వేదాంత రహస్యం. నీ శరీరంలో ఉంది విశ్వం అంతా. ఇది గమనించు, విశ్వంలో ఎన్ని లోకాలు ఉన్నాయో నీ శరీరంలో ఉన్నాయి. నీకు రుద్రి మహావిశ్వం. ఆ దృష్టి యోగశాస్త్రం ఇస్తుంది, దాన్ని చూపిస్తున్నాడు. ఆపుకోలేని మధ్యలోనే సంకేతాలు చెప్పాను. చివరికి అయితే ఏ పంచుకోలేదు బయటకి. ఈ విధంగా రథంలో ఒకటేమిటండి, 1000 పడగలతో విరాజిల్లే అనంతుడనే నాగుడు దాని కట్టుతాడుగా మారాడు. రథానికి దుఃఖులు ఉపదిక్కులు కూడా దాన్ని బిగించే తాడుగా మారి, ఇంకా పుష్కరాది తీర్థాలు మొదలైనవి రకరకాల పతాకాలుగా మారి, సముద్రములు పైన కప్పే కమ్మలుగా మారి, గంగా మొదలైన నదీ దేవతలు ఆ రథంపై కన్యకులుగా నిలబడి కూర్చునే వాడి కోసం వీచరాని విద్యావరణ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఉన్నారు. సప్తవాయువులు దానికి శోభానములయ్యే, రథం ఎక్కడానికి మెట్లుగా ఉన్నాయి. సప్తవాయువులు ప్రతి వారిలో ఉంటాయి. సప్తవాయువులు ఇవి శోభానములతో ఉంటాయి. లోకాలోక పర్వతములు రెండు రథానికి మరో రెండు వైపులా నలువైపులా చిన్న శోభానములుగా మారి ఉన్నాయి. మానసాది సరోవరాలు మరికొన్ని చోట్ల స్థితిపడి ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా సర్వలోకములు వ్యాపించి ఉన్నాయి. మొత్తానికి అది సర్వ బ్రహ్మాండ శక్తులు, సర్వ అంతరిక్ష శక్తులు, సర్వ కాల శక్తులు కూడా ఆయా అవయవములుగా సమకూర్చబడిన ఒకనొక కాస్మిక్ చారియాట్, ఒకనొక విశ్వరథం తయారైంది. సర్వ విశ్వశక్తులు అందరూ ఉన్నాయి. ఇక గుర్రాలు వేదముల అశ్వములుగా మారాయి. దానికి పగ్గములు ఛందస్సులు పగ్గములుగా మారాయి. వాటిని తోలే చర్ణాపోల ఓంకారం కొరడాగా మారింది. అది పట్టు కూర్చున్నాడు బ్రహ్మదేవి. చూడండి ఓంకారం తగిలితే గుర్రం పరిగెడుతుంది, ఓంకారం తగిలితే వేదమంత్రాన్ని చేతికొస్తుంది. శ్రద్ధ దాని గమనం అంటే ముక్తి పొందడానికి యోగ్యమైన సాధకుడు శరీరం అన్నది. ముక్తి పొందడానికి యోగ్యమైన సాధకుడు అందరూ కాదండి. అదే శ్రద్ధ గమనం చేయాలి. 4 వేదాలు ఈ రథాన్ని నడపాలి, ఇష్టానుసారం కాదు. అంటే వేదం చెప్పిన ప్రకారం జీవించడం. దాని గురువు ప్రధానంగా కూర్చోవాలి ఆయన బ్రహ్మదేవి. ఓంకారంతో కొట్టాడు అటు ఉపదేశం. ఇవన్నీ సంకేతములండి. ఇవన్నీ ఉన్నప్పుడు నీ శరీరం ఒక యోగమయమైన శక్తిమయమైన రథంగా నువ్వు తెలుసుకుంటావు. ఇలాంటి స్థితి నీకు కావాలి. అప్పుడు వచ్చి నిలబడ్డాడు ఆయన, చేతిలో తలుసు తీసుకున్నాడు. మేరుపరం వేదాంత పరంగా స్థిరత్వం తప్పని అలా ఉండాలి. సాధారణంగా అటు చెదిరిపోకూడదు కదా, దాన్ని పట్టుకున్నాడంట. మేరుపరత వాసుకనే మహాసత్వాన్ని నాదిగా పెట్టాడు. ఒకే ఒక బాణం తీసుకున్నాడు, విష్ణువు బాణంతో. దాని కొనలో అగ్ని ఉన్నాడండి. అగ్నా విష్ణో సదోష సేవామర్థంతు వాంగిరా. వేరే ప్రధానంగా ముందు అగ్ని స్థుతిస్తాడు, చివరి విష్ణువుతో చూస్తారు, మధ్యలో సర్వదేవతలు ఉంటారు.
విష్ణురూప బాణానికి అగ్ని మొన ఇది పట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధ ప్రకటన జరిగింది. దేవతలు ప్రమదగణాలు అందరూ వచ్చారు. వాళ్ళు దేని పనికి వచ్చారంటే త్రిపురాసురుల యొక్క రాక్షసేనల్ని నాశనం చేయడానికి నిరూపిస్తున్నారు స్వామి యొక్క ప్రమదగణాలు. ఈ మూడు పట్టణాలు వాడు అటు ఇటు తిప్పుతున్నారు. చూస్తున్నాడు పరమేశ్వరుడు పుష్కలావత మేఘములు వస్తున్నాయి, సమయం వచ్చింది, అభిజిల్లక్ష్మి రాబోతుంది. కానీ మూడు తిరిగి వస్తున్నాయి, ఎన్నగాలు ముందే సిద్ధం చేసుకున్నారా, దిగుడు దిగుడు అవుతున్నారు. చూశాడు పరమేశ్వరుడు, ఆలోచన చేస్తున్నాడు, పక్కన ఉండగా పిల్లాడు తెప్పొచ్చారా అంటే గణపతికి చెప్పొచ్చారా, ఏం మన పిల్లాడు ఎంతో తక్కువ చేస్తారా వెళ్ళండి. వెంటనే ఆయన ధ్యానం చేసి గణపతిని ధ్యానించి విఘ్నం కలుగుతుంది అయ్యా తొలగించాడు. అంటే చివరికి తన పుత్రుడే తన ప్రార్థించాడంటే మన అందరికీ చెప్తున్నాడు ఆయన ఎవరికంటే ఆయన ఉంటేనే ఎవడైనా గణపతి ప్రధానం అరగానే సరైన నేను చూసుకుంటాను అన్నట్టు సిద్ధపడు. ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది అయ్యి దాంట్లో పట్లో పుష్యమీ నక్షత్రంతో చంద్రుడున్న విధి దగ్గర కాలం ఇది కొద్ది గడియలే ఉంటుంది అంటే నేను చూసుకుంటాను పురుగొట్టాను. వెంటనే వాడు ముగ్గురు ఎగుడు దిగుడు అవుతుంటే తొండ పట్టి పెట్టాడు వాడు ముగ్గురు కొట్టిప్పుడు వాళ్ళని ముగ్గురిని ఒక్క సరళరేఖ మీద నిలబెట్టాడు గణపతి. వెంటనే పరమేశ్వరుడు బాణాన్ని సర్ధించి ప్రయోగించాడు. జ్వాలలు వెదజిమ్ముతూ ఆ బాణం ప్రవేశించి ఏకకాలంలో మూడు పట్టణాన్ని దక్కచేసి అత్యద్భుతమైన విషయం. ఏమి రహస్యం అంటే యోగపరంగా ఏకకాలంలో మూడు గ్రంథుల్ని భేదించాడు. దానికి మేలువని సిద్ధపరచాలి, నిఠారుగా నిలబెట్టాలి. మేలు అంతా మనం వెళ్తుందంటాం. దాని సర్పము నాది మూలాధారంలో లేచి సహస్రాల వరకు ప్రాతి కుండలిని ఏ సర్పం ఏకాగ్రమైన దృష్టి బాణం. ఆ ఏకాగ్రమైన దృష్టి ఏం చెప్తుందంటే సర్వం బ్రహ్మమయం, సర్వం పరమేశ్వర స్వరూపమే, సర్వం ఒకే పరతత్వం, సర్వము వ్యాపించినది. వ్యాపించినది అంటే విష్ణువు ఈశావాస్యమిదం సర్వం. ఆ జ్ఞానమే మోక్షం, కనుకనే బ్రహ్మజ్ఞానమే విష్ణువు. జ్ఞాన అగ్ని అది జ్వాలల వెలుగు జరుగుతుంది కనుక ఆ విష్ణు జ్ఞానము విష్ణుమయమనేటువంటి అద్భుతమైన జ్ఞానము పరమేశ్వరుడు ప్రయోగిస్తున్నాడు. ఆయన అనుగ్రహం లేదు, ముక్తి లేదు. ఇంత అద్భుతమైన తత్వము యోగము అన్ని దీవులో కలిసి మనకు కనబడుతున్నాయి. కనుక విశ్వరథం అందరూ చూస్తున్నాం, రథం ఓనర్ని చూడట్లేదు. డ్రైవర్ రెడీ, కారు రెడీ, ఓనర్ కూర్చుంటేనే కలుగుతుంది. కనుక విశ్వం రథం, డ్రైవర్ బ్రహ్మదేవుడు, ఓనర్ పరమేశ్వరుడు. విశ్వానికి ఆయనే మరొకటి కాదు. మరి వీళ్ళందరి సహాయంతో కొట్టే ఇదే విజయమయ్యా అంటే వీళ్ళ సహాయంతో కొట్టే అని చెప్పడం కాదు, ఇవన్నీ నా చేతి పనిముట్లు అని చెప్పడం కోసం పరమేశ్వరుడు డబ్బు నిలబడ్డాడు. వీళ్ళందరూ నా అధీనులే విన్నారు, విశ్వంలో ఉన్నవాళ్ళందరూ ఆయన అధీనులు. అది రథక్షోణి ఎంత శత దుఃఖిత అగేంద్రో ధనురథో రథాంగ రథాంగే చంద్రార్కౌ రథ చరణ పాడి శరణి శరణి ఆశ్చర్యోణి ఎంత సతృతి నడిపేవాడు బ్రహ్మదేవుడు. అగేంద్రోధను మహాపర్వతము ఇది ధనుసుగా మారింది. అటు తర్వాత రథాంగే చంద్రార్కౌ చక్రములు రెండు సూర్యచంద్రులు అయ్యారు. రథచరణ పాణిశ్చరయ్య చక్రపాణి నీకు శరణయ్యాడు. మరి ఎండుగడ్డిని మంట తగలబెట్టాలంటే ఆయుధాలు కావాలా? త్రిపుర తృణం, ఆ త్రిపురాసుని గడ్డి పలకలు పట్టి వారే అటువంటిది. వాళ్ళని ఎలాగయ్యా నువ్వు సమరించండి, ఇవన్నీ పెట్టుకెళ్ళా ఎందుకయ్యా అంటే వీళ్ళందరూ విధేయ క్రీడంచో తనపై ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరితో ఆడుకుంటాడు కదా ప్రభు. అలా వీళ్ళందరినీ నీ పనిముట్లుగా ఆట పరికరాలుగా చేసుకున్నావయ్యా. నకలు పరతంత్ర ప్రభుతియ, నువ్వెప్పుడు పరతంత్రుడు కావు, సర్వతంత్ర స్వతంత్రుడే, నీకు ఎవరు సహాయం అక్కర్లేదు అని పురాణాంతరంలో మరో మాట చెప్తారు. వాళ్ళు అన్నారు కనుక ఒక్క బాణంతో కొట్టాలి కనుక పట్టు కొట్టాడు, కానీ బాణం కొట్టలేదు కానీ. ఇది పెద్ద రహస్యం, మరి శాస్త్రాల్లో ఉంది. బాణం వేసుకు నవ్వు నవ్వెట్టాడు శివుడు. ఆ నవ్వు నుంచి వచ్చిన శక్తికి దగ్గర పడ్డేటప్పుడు హాసమాత్ర విధ్వస్తూల అంట, హాసమాత్ర చిరునవ్వుతో కొట్టేశాడు. పేరుకు మాత్రం బాణం అంటే అవలీలగా కొట్టాడని చెప్పడం కదా. అందుకే భక్తులకి ఈ ఘట్టం చాలా ముఖ్యమండి. తలంచుకోగానే పరమేశ్వరుడు బాణం వేస్తున్న తీరు చూడండి, ఇలా ఉదయం దగ్గర లాగి వేస్తాడు కదా,
అప్పుడు విష్ణు బాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన హృదయంలో వచ్చింది. శివస్య ఉదయం విష్ణువు, విష్ణుస్య ఉదయం శివ. అంత అత్యద్భుతమైన జ్ఞానం. ఇందులో ఏ విధానం తక్కువ చేయడం లేదండి. శివుడు సర్వదేవతాత్మకులను దర్శించడమే. అందుకే మృత్యుభీతి గారు ఏది కలిగినా త్రిపురాసుర సంహార స్మరణ చాలా గొప్పది. లీల చెప్పుకుంటే ధన్యమవుతాడు. మనలో స్వాత్మగా ఉన్న శివజ్ఞానం నిద్రాణమైపోయింది. ఎందుకంటే మూడు పట్టణాలు రాక్షసులు ఆక్రమించారు. అవునా లేదా? ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతున్నాం. ఆ మూడు పట్టణాలు సత్వరజస్తమో గుణాలు. సత్వం వర్ణం బంగారు, అదే తమోగుణ రంగు నలుపు, రజోగుణ వర్ణం పసుపు లేదా వెండి, తెలుపు తెలుపు పసుపు తెలుపు, మొత్తం నలుపు మూడు అయ్యాయి కదా. ఆ మూడే మూడు పట్టణాలు నిర్వర్శించింది త్రిగుణాత్మ వాటితో నిండిపోయిన పట్టణాలు. స్థూల సూక్ష్మ కారణ శరీర విడితో మనం పడుతూ నమస్తే నేను చెప్పనండి అంటారు. మూడే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్ని మూడే చూసారా. ఈ త్రిపురంలో అసురుడు అయిపోయారు మొత్తం. అసురుడు అంటే ఇంద్రియాలతోనే సుఖపడాలి అని బ్రతికే వాళ్ళంతా అసురుడు. ఈశ్వర జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరి త్రిపురాసుర లక్షణం పోవాలంటే ఈ శరీరం అందులో ఉన్న పరమాత్మ ఒకసారి ఛాలిస్తే ఇప్పుడు చెప్పిన క్రమంలో ఆయన అనుగ్రహాన్ని ప్రసరింపజేసి త్రిపురాలు నేనే అనే అజ్ఞానం అనే అసలు నశింపజేసి మన త్రికరణాలలో ఉండేటువంటి పాపాన్ని దగ్ధం చేసి అనుగ్రహిస్తాడు. అతనే త్రిపురాల సంహారం. కన కనక కోదండధారి కన మహాదేవ త్రిపురాలి మగిత పృథ్వీరధిక మాయా విదారి పాహియని ప్రత్యంతు పాపాపహారి అని స్థితించాడు. ఇది త్రిపురాల సంహార గాథ. ఈ గాథ చెప్పి వ్యాసభగవాన్ అంటున్నాడు, ఎవరు ఈ గాథని శ్రద్ధాభక్తులతో వింటారో పరమేశ్వరుల యొక్క జయగాథని స్మరిస్తారో వారు ధన్యులవుతారు. వేదాలకు భాష్యం రాస్తూ కొందరు కథలు అంటారు, త్రిపురాసుర సంహారం చేసి ధనుసు పట్టు నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఆ నిలబడ్డప్పుడు దేవతలందరూ చూసి నమస్కారం చేసి ఇంతవరకు త్రిపురుల్ని చంపేటప్పుడు ఏ కోపం చూపించావో కోపానికి నమస్కారం చేయాలి. కోపానికి నమస్కారం అంటే ఆ కోపం వల్లే కదా వాళ్ళు సంహరింపబడ్డారు. కనుక కోపం మంచిది, కనుక కోపానికి నమస్కారం. ఆ కోపంతో పట్టుకున్న బాణానికి, ధనుస్సుకి, ధనుస్సు పట్టుకున్న నీ చేతికి నమస్కారము. అదే నమస్తే రుద్రమన్యవ కుతో దక్షవే నమః, నమస్తే అస్తు దర్పణే బాహుభ్యాముఖే నమః, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. విజయం సాధించి నిలబడ్డే శివుని ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి స్తోత్రం. మొత్తం నమస్తే అస్తు నుంచి విశ్వేశ్వరాయ వరకు 11 నామాలు వచ్చాయి. ఈ 11 ఏకాస రుద్రతత్వాన్ని మనకు తెలియజేస్తాయి. అలాంటి వాటి జయ ద్వారాలు పలకాలంటే జయ జయ త్రిపురంజయ మృత్యుంజయ జయ హో, జయ జయ గిరిజాప్రియ సంబింబయ జయ హో, సరిదాదయ శరదే జయ షణ్ముఖ హృదయాలయ జయ, జయ 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 మహాదేవ జయ జయ పవ పవ హర హర అంటూ పరమేశ్వరుని స్తుతిస్తే భూమిరథ గిరిధర్మిన్ భూమన్, భూమన్ అంటే పరబ్రహ్మ, విధిసారథే స్వామిన్ హరిసాయక శుజ్యాకృత భుజగేశ సోమమిత్ర చక్రాన్విత సోమార్థాన్విత మస్తక వ్యోమకేశ సుతి తురంగ కామభంగ ధృతకరంగ జయ జయ త్రిపురంజయ మృత్యుంజయ జయ హో, త్రినయన సుర తరంగిణి దీపిత శీర్ష వినమిత వివిధేశ్వర హే విశ్వావన దీక్ష అనుపమ సౌర్యోజ్వల వీరాకృతి ధరధీర కరదమల సుమంగళాంగ కృణాపాంగ ఉమాసంగ జయ జయ త్రిపురంజయ మృత్యుంజయ జయ హో. ఆశ్చర్యకరంగా ఇవాళ కథ చెప్పాలనో చెప్తామనో ప్రార్థనా శ్లోకం కూడా ఇదే అయిందండి. మరొకవైపు త్రిపురాసుర సంహారం ఈ దివ్య ఘట్టాలతో మనం ధన్యులమయ్యాం. అటువంటి ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం ఆ మాట చాలా గొప్పదండి. అందుకే శక్రభగవత్ పార్వతి సౌందర్యలో ఎక్కడ పరిశీలించండి త్రిపురహర పురమథన ఇవే మాట్లాడుతుంటారు. పురమతితు రాహో పురుషిక అదే చెప్తాడు. పుష్పదంతుడు వారు కూడా కూరి పదం ప్రయోగించారు. అంటే త్రిపురాలు దగ్ధమైతే త్రిపురాలలో ఉన్నటువంటి ఆనంద తత్వం ఒక్కటే అది మిగులుతుంది. త్రిపురముల్లో అదే ఉంది, అదే త్రిపుర సుందరి. చూసారా
కానీ త్రిపురలో అశక్తులు తీసేస్తే ఈ మూడు అవస్థల్లో మూడు శరీరాల్లో వ్యాపించడంతా ఈశ్వరుడు తెలియాలి. వ్యాపించడానికి విక్రమం అని పేరు, అదే త్రివిక్రమం. త్రివిక్రమ, త్రిపురాసుర సంహార, త్రిపుర సుందరి, మూడు నామాలకు నడబంధం తెలియాలి. ఇంకొక రహస్యం చెప్తారు, మూడు ఉన్నంత కాలం బంధం, ఒక్కటే జ్ఞానం. దీన్ని త్రిపుటి అంటారు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము, మూడు మూడు ఉన్నంతకాలం భేదం ఉంది. కానీ జ్ఞాత జ్ఞేయం అనేది జ్ఞానంతో ఐక్యం అయిపోతే మిగిలేదు ఒకటే. త్రిపుటి ఉన్నంతకాలం అసలుస్తుంది. త్రిపుటిని పోగొట్టి ఏకత్వం కలిగించితే కలిగే ఆనందం త్రిపుర సుందరి. ఆ ఆనందం ఇచ్చేవాడు త్రిపురాసుర సంహారకుడు. ఇది గొప్ప తత్వం వేదాంత పరంగా ఉన్నటువంటి, వేదాంత పరమైన యోగ పరంగా ఎన్ని రకాలుగా గొప్పదే త్రిపురాసుర సంహారక ఆదర్శని ధన్యులమయం. అలా ధన్యులయ్యే యోగం ఉన్న వారందరినీ వాడు అమ్మవారి కలిసి సమకూర్చేశారు. ఇంత చరిత్ర చెప్పుకున్నాక ఆ శివశక్తి ఉన్నప్పటికీ చూడడానికి కళ్యాణం అనేది చేయాలి. దానికి సంబంధించిన ప్రవచనం, దానికి సంబంధించిన ఏమిటో అని ఏం చెప్తాడు దానికి తెలుసు. సాయంత్రం 4 గంటలకు సమావేశమే. శివపురాణం పూర్ణం చేసుకోబోతున్నాం మనం. పూర్ణాహుతం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ వరకు ఉన్నవాడు పూర్ణాహుతం వస్తే పరిపూర్ణం వస్తుంది.